మార్నింగ్ ఎవ్రీవన్. రైట్, కాన్స్టిట్యూషన్ బుక్ కొనుక్కున్నారా? పిఎం బక్షి ఆన్లైన్ చూడకండి ప్లీజ్. ఐ జస్ట్ షో మై బుక్. అంటే నేను ఇది ఎప్పుడు చదవాలా, బట్ లైక్ ఇట్ జస్ట్ లైక్ ఇలా ఉంటుంది అన్నమాట. చదివిన దగ్గర మళ్ళీ మళ్ళీ చదివి ఉంటాయి అన్నమాట. సో ఇట్ గెట్ ఇంటర్నలైజ్డ్. కొన్ని ఆర్టికల్స్ మళ్ళీ మళ్ళీ చదువుతాము, లైక్ 200 ఆర్టికల్, లెట్ అస్ సపోజ్ 161 169, అవి ఏంటి అన్నది సడన్గా అడిగితే ఎవరు చెప్పలేరు. 142, ఓకే. బట్ ఇలా రిపీటెడ్గా ఈ బుక్ని చూస్తూ ఉండడం వల్ల ఇలా ఇట్ ఈస్ ఎ వెరీ హ్యాండీ బుక్, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ దీంట్లో ఇఫ్ యు ఆర్ నాట్ ఫ్రమ్ లా బ్యాక్గ్రౌండ్ దెన్ దీంట్లో చెత్త ఎక్కువ ఉంటుంది, ఓకే. సో దాట్స్ సంథింగ్ విచ్ ఈస్ గుడ్ అబౌట్ దిస్ బుక్. అంటే అంతా కూడా చదవని అవసరం లా, రైట్? సో ఈ బుక్ పెట్టుకోండి, యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ బుక్, దిస్ ఈస్ ఎసెన్షియల్ బుక్, ఓకే. అండ్ చలో విల్ స్టార్ట్ టుడేస్ న్యూస్ పేపర్, రైట్? ఇది చూడండి, ఏప్రిల్ ఎక్స్పోర్ట్స్ క్రాస్ 38 బిలియన్, డెఫిసిట్ వైడెన్స్. ఏం డెఫిసిట్ ఇది? వాట్ డెఫిసిట్ ఇస్ దిస్? ఓకే, ఒక నిమిషం, వేర్ ఇస్ దిస్ పెన్? జస్ట్ అ సెకండ్. Just a second. Right. ఎస్, సి హియర్, లాస్ట్ మంత్ మార్చ్లో మనము నియర్లీ 42 బిలియన్ డాలర్ చేసాం, ఓకే. సో దిస్ హ్యాస్ ఎఫెక్టివ్లీ, అంటే మార్చ్ ఈస్, ఇది ఏప్రిల్ కదా, మార్చ్ వరకు మన ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది, రైట్? సో దిస్ వాజ్ ద హైయెస్ట్. యాక్చువల్గా మనము నియర్లీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం 400 బిలియన్ డాలర్ అని చెప్పేసి, దాన్ని బ్రీచ్ కూడా అయ్యామన్నమాట లాస్ట్ ఇయర్ది, రైట్? సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్, ఇక్కడ నుంచి జస్ట్ గివ్ మీ సెకండ్, ఎస్. సో చూడండి, మనం మోస్ట్ ఎక్స్పోర్టెడ్ కామోడిటీస్ అండ్ మోస్ట్ ఇంపోర్టెడ్ కామోడిటీస్, సో దిస్ వీ హ్యావ్ టు హ్యావ్ బేసిక్ ఐడియా. చూడండి ఒకసారి, మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో కూడా పెట్రోలియం, క్రూడ్ ఆయిల్ లైక్ చాలా ఎక్కువ ఉంది, రైట్? పెట్రోలియం అండ్ క్రూడ్, అండ్ మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రొడక్ట్స్లో కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్, లైక్ వాట్ ఈస్ దిస్ డైకాటమీ చెప్పండి? ఇంపోర్ట్ అదే చేసుకుంటాం, ఎక్స్పోర్ట్ అదే చేసుకుంటున్నాం, అదే చేస్తున్నాం. సో వాట్ ఈస్ దిస్, కెన్ యూ టెల్ మీ? వెరీ గుడ్. సో క్రూడ్ని ఇంపోర్ట్ చేసి ప్రాసెస్ చేసి వి విల్ ఎక్స్పోర్ట్ పెట్రోలియం. ఐ యూ అండర్స్టాండింగ్? సో దాట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో వీ హ్యావ్ గుడ్ రిఫైనరీస్ జనరల్గా, ఓకే. అందుకని చెప్పేసి వీఆర్ ఎక్స్పోర్టింగ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. అండ్ రెస్ట్ అపార్ట్ దిస్ ఈజ్ ఆల్సో ద కేస్ అగైన్, జెమ్స్ అండ్ జ్యువెలరీని కూడా మనం చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆల్దో లైక్ వీ ఆల్సో నీడ్ ఇట్ ఫర్ ద డొమెస్టిక్ పర్పస్, బట్ ఆల్సో దాన్ని మనము వేరే కంట్రీస్కి, ఫర్ ఎగ్జాంపుల్ సూరత్ ఈజ్ వన్ ప్లేస్ వేర్ ఈ జ్యువెలరీ ప్రాసెసింగ్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ యూ మైట్ హవ్ హర్డ్ ఆఫ్ దిస్ పొద్దుటూర్ యాజ్ వెల్, రైట్? పొద్దుటూర్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ గోల్డ్, రైట్? So these places, there are some pockets of the some pockets unnai India lo, some places unnai where ee processing anni baa jarugutha untayi anamata, okay, right? So ikka nunchi meer idhe nechukovali, that what are the most important ones which we are importing and what are the ones which we are importantly exporting. And rest apart, general ga ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. లైక్ ఎవరైనా విన్నారా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని? వాట్ ఈస్ ట్రేడ్ డెఫిసిట్? ఓకే ఓకే, దెన్ వాట్ ఈస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్? ఎనీవన్?
ఎవరికి తెలీదా? ఓకే, నో ప్రాబ్లం. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎస్పెషలీ. ఇప్పుడు మనకి జస్ట్ సెకండ్, గివ్ మీ మూమెంట్. మనం కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ చేస్తాం కదా, రైట్? దెన్ వీ ఆల్సో హ్యావ్ క్యాపిటల్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ క్యాపిటల్ అవుట్ఫ్లో, ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ కూడా ఉంటాయి. ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అంటే ఎఫ్డిఐస్ వస్తూ ఉంటాయి. వాట్ యు మీన్, యు నో ఎఫ్డిఐస్? ఎఫ్ఐఐస్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఓకే, ఆర్ ఎఫ్పిఐ, ఫారెన్ పోర్ట్ఫోలియో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ లైక్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిసిట్స్ ఉంటాయి మనకి. ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఒకటి, క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ ఒకటి. ఓకే, జనరల్గా వీ ఆర్ హ్యావింగ్ దిస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ జనరల్గా, ఎందుకంటే వీ ఆర్ మనకి ఎసెన్షియల్స్ మనము ఇంపోర్ట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం, పెట్రోలియంలో ఎంత కాస్త అప్ అండ్ డౌన్ అయినా కానీ లైక్ అవర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ వైడెన్స్. ఐ యు అండర్స్టాండింగ్? సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కాస్త అయినా తగ్గించేది ఏంటి మనకి? అవర్ సర్వీసెస్, రైట్? మన సర్వీస్ ఎక్స్పోర్ట్స్ చాలా, అంటే రిలేటివ్గా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎస్, నౌ ఐ రిమెంబర్ ఎగ్జాక్ట్ స్టాట్స్ యాజ్ వెల్. సో నియర్లీ మనము $400 బిలియన్ లాస్ట్ టైము టార్గెట్ పెట్టుకున్నాం మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ ఎక్స్పోర్ట్స్, ఓకే. మొత్తము మొత్తం నియర్లీ $629 బిలియన్ ఎక్స్పోర్ట్స్ చేసాం. సో దిస్ ఈజ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్, అంటే ఈ $229 బిలియన్ నియర్లీ సర్వీస్ ఎక్స్పోర్ట్స్, ఓకే. అండ్ దిస్ ఈజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్, ఓకే. అండ్ బట్ వాట్ వీ ఆర్ ఇంపోర్టింగ్ ఈజ్ మోర్ దాన్ దిస్, ఓకే. సో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ కరెంట్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అని ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. అండ్ కరెంట్ అకౌంట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ లైక్ ఆన్ డే టు డే బేసిస్ మనము ఏం ఇంపోర్ట్ చేస్తున్నాం, ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఐ యు అండర్స్టాండింగ్? సో జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా ఇస్తున్నాను, ఒక మంత్లో మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాం అన్న జనరిక్ ఐడియా ఇస్తున్నాను నేను. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ హియర్ కాల్ ఇంపోర్ట్ కవర్. ఇంపోర్ట్ కవర్, సో మనకి ఫారెక్స్ రిజర్వ్స్, ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో బేసికలీ మనము లెటర్ సపోజ్ పెట్రోలియం కొనాలి, ఆర్ లెటర్ సపోజ్ సమ్ డైమండ్స్ కొనాలి, రైట్? ఎలా కొంటాము? విల్ నాట్ బై ఇట్ ఇన్ మనీ, ఆర్ వీ విల్ నాట్ బై ఇట్ ఇన్ రూపీస్, విల్ బై ఇట్ ఇన్ డాలర్స్ జనరల్గా. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనము రష్యాతోని చేసుకున్న లైక్ రీసెంట్గా చేసిన ఒక అగ్రిమెంట్లో రూపీ రూబుల్, అంటే వాళ్ళు మనకి మధ్య బేసికలీ ఏమవుతా ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ కరెన్సీ ఇస్ డాలర్, ఓకే. సో ఆల్దో జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ యుఏఈ నుంచి మనము క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నా, వాళ్ళు దీన్ని దిర్హమ్స్ అంటారు వాళ్ళు అక్కడ, అండ్ మనము రూపీస్ అంటాం, ఓకే. సో మధ్యలో డాలర్ ఉండిద్ది, వీ విల్ పే దెమ్ ఇన్ డాలర్స్, రైట్? సో బిట్వీన్ మధ్యలో మనకి డాలర్ ఉంటుంది అన్నమాట. సో రూపీ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు డాలర్స్, అండ్ వాళ్ళు డాలర్స్ తీసుకొని డాలర్స్ని దిర్హమ్స్ లాగా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. సో ఎందుకు డాలర్ని యూజ్ చేస్తున్నారంటే డాలర్ ఈజ్ మోర్ ఆర్ లెస్ లైక్ స్టేబుల్ కరెన్సీ, ఓకే. అంటే ఇట్స్ నాట్ సో మచ్ ఎఫెక్టెడ్ బై ద హ్యాపెనింగ్స్ వాట్ ఆర్ హ్యాపెనింగ్స్ ఇన్ అండ్ అరౌండ్ ద వరల్డ్. సో ఒక స్టేబుల్ కరెన్సీని పెట్టుకుంటారు అన్నమాట. సో ఏమవుతుందంటే వీ ఆల్ నీడ్స్ ఇన్ దిస్ ఫారెన్ కరెన్సీ ఆర్ ఫారెన్ ఎక్స్చేంజెస్ మనకు కావాలన్నమాట. ఎస్పెషలీ రీసెంట్గా మనం చూస్తే శ్రీలంకలో ఫారెక్స్ రిజర్వ్స్ డ్విండిల్ అయిపోయాయి, $2 బిలియన్ కంటే తగ్గిపోయాయి అన్నమాట. అండ్ మనకి 1991లో వచ్చిన క్రైసిస్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్.
బ్యాలెన్స్ ఆఫ్ బీఓపీ క్రైసిస్ అంటారు అనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. సో అప్పుడు మన ఇంపోర్ట్ కవర్ జస్ట్ 15 డేస్కి పడిపోయిందని చెప్తారు. ఓకే, ఇంపోర్ట్ కవర్ ఇన్ ద సెన్స్ లైక్ మనకి మన ఫారెన్ ఎక్స్చేంజ్ ఎంత ఉంది మన దగ్గర ఇంపోర్ట్స్ చేసుకోవడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి అన్ని కట్ చేసినా కానీ ఈ యొక్క రిజర్వ్స్తోనే, ఫారెక్స్ రిజర్వ్స్తోనే మనము ఎన్ని నెలలు ఎస్ సస్టైన్ అవ్వచ్చు, రైట్? సో నియర్లీ మనకి, ఓ ఐ వాస్ టెల్లింగ్ యూ ది 600 కదా, 400 అండ్ అది 1 ఇయర్కి. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ మనకి నియర్లీ ఇప్పుడు 600+ బిలియన్ డాలర్ ఇంపోర్ట్ కవర్ ఉందన్నమాట. సో నియర్లీ మనం 1 ఇయర్ సస్టైన్ అవ్వగలదు. ఓకే, నియర్లీ 1 ఇయర్ సస్టైన్ అవ్వగలుగుతాం అనమాట ఏదైనా క్రైసిస్ వచ్చినా కానీ. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ఇంపోర్ట్ కవర్. ఒకప్పుడు మనకి 15 డేస్ ఉన్నది. మీరు చాలా స్టోరీస్ వినుంటారు, మన గోల్డ్ని మనం తాకట్టు పెట్టి డాలర్స్ పట్టుకొచ్చాము అని చెప్పేసి, రైట్? సో దిస్ ఈస్ వాట్ హస్ హ్యాపెన్ బ్యాక్ దెన్. సో ఇంపోర్ట్ కవర్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్. అండ్ ఫస్ట్ పార్ట్ ఇది పైకి కిందకి అవుతూ ఉంటుంది, డోంట్ వరీ టూ మచ్ అబౌట్ దిస్. అబార్షన్ రైట్, దిస్ కమ్స్ ఇన్ టు ఎథిక్స్. ఓకే, రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, దిస్ ఇస్ అ వెరీ ఫేమస్ కేస్ స్టడీ. జనరల్గా మెనీ ఎ టైమ్స్ అట్లీస్ట్ ఒక్కసారైనా మీరు ఈ లూప్లోంచి బయటకు వెళ్ళే లోపు ఒక కేస్ స్టడీ అని చూస్తారు, అబార్షన్ రైట్స్, యూథనేషియా అని ఒకటి ఉంటుంది. హ్యావ్ యు ఎవర్ హర్డ్ ఆఫ్ యూథనేషియా? ఎక్కడుంది ఆ కంట్రీ? యూథనేషియా అంటే ఏంటి? సో యూథనేషియా అంటే అదో కంట్రీ అని చెప్తూ ఉంటారు అనమాట ఏం తెలియని వాళ్ళు. సో యూథనేషియా ఈజ్ ఎ ప్రాసెస్, అంటే కైండ్ ఆఫ్ ప్యాసివ్ యూథనేషియా అండ్ యాక్టివ్ యూథనేషియా అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట, రైట్? అది కంట్రీ కాదు బై ది వే, ప్లీజ్. యూథనేషియా అంటే ఒక పర్మనెంట్లీ వెజిటేటివ్ స్టేట్, అంటే కోమా కాకుండా మోరల్లెస్ ఇంకా నియర్లీ టు డై పర్సన్ ఎవరైనా ఉంటే ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ మెడికేషన్. ఓకే, వాళ్ళని ఐదర్ బై స్టాపింగ్ ద మెడికేషన్ ఆర్ బై స్టాపింగ్ ద లైక్ లెటర్ సపోజ్ దే ఆర్ ఆన్ వెంటిలేషన్, లెటర్ సపోజ్ వాళ్ళ వెంటిలేషన్ తీసేయడము, ఇలాంటివి ఒక కాన్సెప్ట్, దాన్ని ప్యాసివ్ యూథనేషియా అంటాం అనమాట. ఐదర్ స్టాపింగ్ ద మెడికేషన్ ఆర్ withdrawing the support what we are giving. Second, active euthanasia, killing them with some lethal chemical or lethal injection, okay, just to alleviate ante vaalla pain edaithe vaallu undergo avutunnaro, and we also know that they cannot get back anna state lo. Okay, vaallanu manam champeyadam ante euthanasia cheyadam jarugutadu anamata. You are getting? So active and passive euthanasia ano concept untadi mana idaggara. India lo passive euthanasia is permissible. ఓకే, అరుణా షాన్ బాగ్ అని చెప్పేసి ఎప్పటి నుంచి చదివారు ఇది? అరుణా షాన్ బాగ్ అని ఒక కేసు ఉంటుంది అనమాట. లైక్ షీఈస్ అ లేడీ, షీఈస్ అ నర్స్, అన్ఫార్చునేట్లీ షీ వాస్ రేప్డ్ అండ్ తన ఆ తర్వాత లైక్ స్ట్రాంగ్యులేట్ చేస్తారనమాట దట్ పర్సన్. ఎవరైతే ఆయన స్ట్రాంగ్యులేట్ చేస్తే అరుణా షాన్ బాగ్ అనే ఆ లేడీ, షీ వాజ్ ఇన్ వెజిటేటివ్ స్టేట్ ఫర్ నియర్లీ 20 ఇయర్స్ అనుకుంటా, నియర్లీ 20+ ఇయర్స్ ఆర్ 30 ఇయర్స్ తను వెజిటేటివ్ స్టేట్లో ఉంటుంది. సో దెన్ కమ్స్, అప్పుడు చాలా డిబేట్ జరిగింది అనమాట ఆల్ త్రూ, చాలా మంది తిను రెస్పాండ్ అవ్వదు అని చెప్పేసి హ్యూమన్ రైట్ అడ్వొకేట్స్ అందరూ తినని చంపేయండి, తినని ఇంకా ఎందుకు ఇబ్బంది పెడతారు అన్న కాన్సెప్ట్లో. సో ఇక్కడ చాలా డిస్కషన్ జరిగి అల్టిమేట్గా కొంతమంది ఏమో లైక్ షీఈ్ అ నర్స్ కదా, సో దోస్ ఎక్కడైతే తను హాస్పిటల్లో ఉందో ఆ హాస్పిటల్ వాళ్ళందరూ లైక్ షీఈస్ అవర్ లేడీ, తిను లైక్ షీఈస్ వన్ అమాంగ్ అస్, సో తినని మేము ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు వీ విల్ తనని కాపాడుకుంటామని చెప్పేసి లైక్ దే యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. సో అక్కడ వీళ్ళ ఎమోషన్స్ కావాలా ఆర్ తిన రైట్స్ కావాలా అన్న ఆ డిలెమా వచ్చిందనమాట. ఐ యు అండర్స్టాండింగ్? అండ్ వెదర్ షీ రియలీ వాంట్స్ టు లీవ్ ఆర్ నాట్ అన్నది కూడా మనకు తెలియదు, ఎందుకని తను చెప్పలేదు. సో దాట్ బికమ్స్ ఏ వెరీ హార్ష్ కేస్ స్టడీ, ఎథికల్ కేస్ స్టడీ అవుతుంది అనమాట. వెదర్ వీ హ్యావ్ టు కిల్ హర్ ఆర్ వెదర్ వీ హ్యావ్ టు లెట్ హర్, అంటే తనకి మెడికేషన్ ఇవ్వకుండా ఆపాలా ఆపకూడదా? ఐ యు అండర్స్టాండింగ్ ద డైలమా వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? సో దట్ ఈస్ వన్. సో ఇక్కడ కూడా సేమ్ అగైన్, అబార్షన్ రైట్ దగ్గర
ద రైట్స్ ఆఫ్ ఉమెన్, ద రైట్స్ ఆఫ్ మదర్ వర్సెస్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్. ఓకే, సో అండ్ ఏ టైంలో టర్మినేట్ చేయొచ్చు కూడా చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ అనమాట. జనరల్గా 6 మంత్స్ ఆర్ 24 వీక్స్ తర్వాత చేయాలా, ఆర్ కెన్ ఇట్ బి ఎక్స్టెండెడ్ టు 7 మంత్స్, 8 మంత్స్ కూడా వెన్ ఒకవేళ కాంప్లికేషన్స్ వస్తాయి. సో దిస్ బికమ్స్ అగైన్ అనదర్ కేస్ స్టడీ ఆల్ టుగెదర్. సో ఈ ఇక్కడ ఇది ఇంత మెయిన్ న్యూస్ ఎందుకైందంటే, యుఎస్ ఈజ్ అ కంట్రీ విచ్ ఈస్ అ వెరీ లిబరల్ కంట్రీ. ఓకే, సో అక్కడ ఏం జరిగినా కానీ జనరల్గా ఇట్ హ్యాస్ రిపర్కషన్స్ ఆల్ త్రూ అవుట్, రైట్? సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐ యు అండర్స్టాండింగ్? రెస్ట్ అపార్ట్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, దిస్ అ వెరీ బ్యాడ్ థింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్. 2 tribal men lynched on suspicion of cow slaughter. సో ఓకే, కెన్ ఎనీవన్ సే వన్ ఆర్టికల్ విచ్ ఇస్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ కౌ స్లాటర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్? ఎక్కడ ఉండొచ్చో జస్ట్ ఆలోచించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. డిపిఎస్పిలో ఉంటుంది. కెన్ యూ టెల్ ద నంబర్ చూడండి? 43, 44, 45. ఎక్కడ నుంచి చూడండి? సమన్ ప్లీజ్ హెల్ప్. 44 ఇస్ యూనిఫామ్ సివిల్ కోడ్, దాట్స్ దేర్. 43 43A 43B ఆర్ 44? మిల్చ్ యానిమల్స్ని వి షుడెంట్ స్లాటర్ దెమ్, రైట్? సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పి, బట్ డెఫినెట్లీ 48, రైట్? థ్యాంక్స్. సో 48 ఆర్టికల్లో మిల్చ్ యానిమల్స్ని స్లాటర్ చేయకూడదు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో స్టేట్ హ్యాస్ టు స్ట్రైవ్ టువర్డ్స్ అచీవింగ్ ఇట్. అంతేకాని అది ఒక రైట్ లాగా ఇవ్వలేదు, ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఇఫ్ ద స్టేట్ బ్రింగ్స్ ఎ లా, దెన్ ఇట్స్ నాట్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఐ యు అండర్స్టాండింగ్? ఒకవేళ ఒక లా తీసుకొస్తే స్టేట్ ఇలా కౌ స్లాటర్ చేయకూడదు ఆర్ బఫెల్లో స్లాటర్ చేయకూడదు అని చెప్పేసి తీసుకొస్తే, దెన్ దట్స్ నాట్ ఎ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బట్ అంటిల్ దెన్, దెన్ అగైన్ దిస్ ఆల్ టుగెదర్ బికమ్స్ అనదర్ కేస్ స్టడీ, దట్ రైట్ టు ఫుడ్ ఆర్ రైట్ టు ద యానిమల్స్ ఆర్ ట్రెడిషన్స్ కల్చర్. ఓకే, ఇవన్నీ కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు అంటే ప్రాపర్లీ ఎన్యూమరేట్ ద డైలమాస్ వాట్ యు ఆర్ ఫేసింగ్. రైట్ టు కల్చర్, రైట్ టు ఫుడ్, రైట్? యు ఆర్ గెటింగ్ కదా, ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్. బెస్ట్ పార్ట్ ఇవాళ నాట్ సో మచ్ ఇంపార్టెంట్, అంతగా ఏం లేవు ఇవాళ. బట్ నేను యాజ్ యూజువల్ విల్ గో టు ద లాస్ట్ పేజ్. రైట్, సి ఇక్కడ కొన్ని బేసిక్ థింగ్స్. ఇంత పెద్ద పేపర్లో నుంచి మనం తీసుకోవాల్సింది ఒక చాలా చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి, రైట్? సో ఇన్ ఏ హాట్ మెస్, ఫార్చునేట్లీ టుడే వీ హ్యాడ్ గుడ్ రెయిన్, కాస్త చల్లగా ఉన్నాం. రైట్, సో ఒక్కసారి ఆలోచించండి, గ్లోబల్ వార్మింగ్ ఆర్ చాలా హీట్ అయిపోతే ఏమేమి కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఆర్ ఏమేమి ఇంప్లికేషన్స్ వస్తాయి? విల్ జస్ట్ ఎన్యూమరేట్, ఇలా చూడకుండా విల్ జస్ట్ ఎన్యూమరేట్ చెప్పండి. ఐస్ మెల్ట్ అవుతుంది, ఇంకా రైజ్ ఇన్ సీ లెవెల్, నెక్స్ట్ అది మళ్ళీ చెప్పకండి, గ్లేషియర్స్ అన్న ఐస్ అన్న ఒకటే కదా. యాసిడ్ రెయిన్స్, హౌ కెన్ యూ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గ్లోబల్ వార్మింగ్? కార్బన్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవ్వడం వల్లే మనకి గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, రైట్? సో నాకు ఒక సీ లెవెల్ రైస్ ఒకటే చెప్పారు, ఇంకా చెప్పండి. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓజోన్ లేయర్ డిప్లేషన్, ఆ రెండు నాట్ రిలేటెడ్. ఓకే, అగ్రీడ్ దాట్ వాట్ ఎవర్ ఈస్ కాసింగ్, లైక్ వాట్ ఎవర్ గ్యాసెస్ విచ్ ఆర్ కాసింగ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ ఆల్సో డిప్లీటింగ్ ఓజోన్ లేయర్, బట్ దే ఆర్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్, దే ఆర్ టూ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఆర్ యూ అండర్స్టాండింగ్? హెచ్ఎఫ్సీస్ అని ఒకటి ఉంటుంది అనమాట, హెచ్ఎఫ్సీస్, హైడ్రోఫ్లూరోకార్బన్స్. సో ఒకప్పుడు సిఎఫ్సీస్ ఉండేవి, వెరీ గుడ్. సో సిఎఫ్సీస్ మాంట్రియల్ ప్రోటోకాల్ తర్వాత మనం వి
had this timeline that we have to do away with these particular CFCs, which are generally used in ACs, refrigerators, ilanti vanitlo. సో దాని తర్వాత దీనికి ఆల్టర్నేటివ్గా మనకి హెచ్ఎఫ్సిస్ వచ్చాయన్నమాట. హెచ్ఎఫ్సిస్ వస్తే ఈ హెచ్ఎఫ్సిస్ వాట్ ఆల్దో దీస్ ఆర్ నాట్ డిప్లీటింగ్ ఓజోన్ లేయర్ యాజ్ సచ్, బట్ దీస్ హ్యావ్ వెరీ హై గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. సో ఒకదానికి సొల్యూషన్ బికేమ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ద అదర్ లైక్ ఇంకో ప్రాబ్లమ్గా క్రియేట్ అవుతుంది. సో వీ హ్యావ్ యాక్చువల్లీ దీనికి కూడా ఒక టైం లైన్ ఇచ్చాం అనమాట ఇప్పుడు, దాట్ వీ హ్యావ్ టు ఫేజ్ అవుట్ దిస్ పర్టికులర్ హెచ్ఎఫ్సిస్ అని కూడా. సో అక్కడ ఈ రెండు కాన్సెప్ట్స్ కలుస్తాయి, రెండింటిని కలుపుకండి. సో కమింగ్ బ్యాక్, సీ లెవెల్ రైస్ అండ్ చెప్పండి, నేను రాస్తాను ఇక్కడ. సి చాలా జనరిక్గా ఉంటాయి క్వశ్చన్స్, బట్ యు హ్యావ్ టు థింక్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో హీట్ వేవ్స్, హీట్ వేవ్ డిసీజెస్, సారీ వాట్ అబౌట్ డిసీజెస్ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు చెప్పండి. యాక్చువల్లీ రైట్, బట్ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి. వెరీ గుడ్, అంటే బేసికల్లీ టెంపరేచర్ పెరిగే కొద్దీ, లైక్ వీ హ్యావ్ దిస్ ఆప్టిమల్ టెంపరేచర్ 40 degrees దగ్గర ఎంజైమ్స్ చాలా ఎక్కువ పనిచేస్తాయి అనమాట. దే రిసీవ్స్ ఏ ఆప్టిమల్ టెంపరేచర్, ఎంజైమ్స్ కానీ ఇలాంటి బ్యాక్టీరియల్ యాక్టివిటీ కానీ మైక్రోబియల్ యాక్టివిటీ కానీ ఒక పర్టికులర్ టెంపరేచర్ ఆర్ హీట్ పెరిగే కొద్దీ దానికి ఆప్టిమల్ టెంపరేచర్ రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో డిసీజ్ స్ప్రెడ్డింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, డిసీజెస్, వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ వెరీ గుడ్. డ్రాట్స్ అండ్ ఫమైన్స్ అండ్ వాట్ విల్ ఇట్ లీడ్ టు? వాటర్ అండ్ ఫుడ్ ఎందుకు రావట్లేదు? ఫుడ్ స్కేర్సిటీ. సో ఇలా మనం ఇది అన్నీ రోజు అంటే ఇది వీటికి మనము ఎక్కడ చదవని అవసరం లేదు, రైట్? మన సింపుల్ పాయింట్స్, ఇలాంటి పాయింట్స్ రాస్తూ ఉంటే లైక్ ఎవ్రీబడి కెన్ రిలేట్. వాట్ హ్యాపన్స్ ఇస్ లైక్ ఇఫ్ యు సీ ఏ ఆన్సర్ పేపర్ ఆఫ్ ఎ టాపర్, యు ఫీల్ దట్ అరే ఇవన్నీ మనకు తెలుసు కదా అనిపిస్తుంది అనమాట. ఏం పెద్ద గొప్పగా రాయలేదు కదా అనిపిస్తుంది. బట్ గొప్పతనం ఏంటంటే ప్రతి సింపుల్ పాయింట్ని అక్కడ పెట్టగలిగారు. ఐ యు అండర్స్టాండింగ్? సో చాలా అంటే యు హ్యావ్ టు థింక్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అందుకే మనకి జనరల్గా సోషల్గా ఆలోచించండి, పొలిటికల్గా ఆలోచించండి, ఎకానమికల్గా ఆలోచించండి, ఎథికల్గా ఆలోచించండి అని చెప్పేసి, లైక్ హిస్టారికల్గా ఆలోచించండి. దే ఆల్వేస్ దే సే దాట్ గో అకార్డింగ్ టు ద సిలబస్. ఫస్ట్ పేపర్లో ఏంటి? హిస్టారికల్, జాగ్రఫికల్, పొలిటికల్, ఓకే, జియో పొలిటికల్. ఐఎమ్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ టాప్ టు డౌన్. ఐ అండర్స్టాండింగ్? అంటే నా బ్రెయిన్లో అలానే వర్క్ అవుతూ ఉంటుంది, ఎవరి నోటే వర్క్ అవుతుంది ఇప్పుడు. ఐ అండర్స్టాండింగ్? అండ్ దెన్ ఎకానమికల్, రైట్? అండ్ దెన్ సెక్యూరిటీ, అండ్ దెన్ ఎథికల్, రైట్? GS1 to GS4. సో ఏదైనా ఒక టాపిక్ని మనము టాప్ టు బాటమ్ ఇలా ఎన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో ఆలోచించాలన్నమాట. సో అప్పుడు యూ కెన్ యాక్చువల్లీ బ్రింగ్ అవుట్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ views or points ని జనరేట్ చేయగలుగుతాం అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ ప్లెయిన్ వే టు జనరేట్ పాయింట్స్. సో లెట్ us see here. సో దిస్ ఈస్ ద హాటెస్ట్ ఏప్రిల్ అంట రీసెంట్ పాస్ట్ లో, బట్ ఎనీవే డజంట్ మ్యాటర్. సో ఫారెస్ట్ ఫైర్స్ వస్తాయి మనకి. సో డిఫారెస్టేషన్ అని ఎవరు చెప్పారు, బట్ ఇట్స్ నాట్ డైరెక్ట్లీ అంటే విచ్ ఈస్ ఏ నెక్స్ట్ కాన్సిక్వెన్స్. ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ వస్తాయి, అండ్ ఎస్పెషలీ మనది నియర్లీ మోర్ దాన్ 60% ఆఫ్ అవర్ ఫారెస్ట్ ఆర్ ప్రోన్ టువర్డ్స్ ఫారెస్ట్ ఫైర్. కెన్ యూ టెల్ మీ వై? ఎందుకో చెప్పండి. ఇండియన్ ఫారెస్ట్స్ ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ ఫారెస్ట్ ఫైర్స్, చెప్పండి ఎందుకో? నెగ్లిజెన్స్ అని చెప్పగానే అంత, అంటే దట్స్ నాట్ ప్రైమరీ రీజన్. నెగ్లిజెన్స్ ఆఫ్ పీపుల్ అని చెప్తున్నారు, బట్ దాట్స్ నాట్ ద ప్రైమ్ రీజన్. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో ఎ రీజన్. బీడీస్ ఇలాంటివి ఆర్ వంటలకు వెళ్తూ ఉంటారు, అలా వేస్తే అలా ఇంకా తగిలించేస్తారు అనమాట. సో రెస్ట్ అపార్ట్, దెర్ ఈస్ వన్ ఫండమెంటల్ రీజన్ చెప్పండి. ఎందుకంటే యూఆర్ గోయింగ్ టు రైట్ ఫారెస్ట్ సర్వీసెస్ పేపర్ యాజ్ వెల్, విచ్ ఈస్ లైక్ ప్రిలిమ్ సేమ్ మనకి. సో వీఆర్ బౌండ్ టు రీడ్ మోర్ అబౌట్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, ఎందుకంటే ఫారెస్ట్ సర్వీసెస్ వాళ్ళు కూడా సేమ్ ప్రిలిమ్స్ ఉంటుంది సివిల్ సర్వీసెస్ లాగా. ప్లీజ్, వెరీ గుడ్,
డెసిడియస్ ఫారెస్ట్ కదా మనము, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు ఎన్ని ఉన్నాయి మనకి? చాలా తక్కువ ఉన్నాయి. సో డెసిడియస్ ఫారెస్ట్లో ప్రైమరీ ఏమవుతుంది, షెడ్ దేర్ లీవ్స్, షెడ్ చేస్తే ఏమవుతుంది, ఈజీగా క్యాచ్ చేస్తుంది ఫైర్, ప్రైమరీ థింగ్ కదా. వెరీ గుడ్. సో ఫైర్స్ పెరుగుతాయి, పవర్ డిమాండ్ పెరుగుతుంది, ఎంత హీట్ అవుతే అంత పవర్ డిమాండ్ పెరుగుతుంది, రైట్? అండ్ ఈల్డ్స్ ఆఫ్ క్రాప్స్ పడిపోతాయి, ఈల్డ్స్ ఆఫ్ క్రాప్స్ పడిపోతాయి. సి రీసెంట్గా మనం ప్యాడీ ఇష్యూ చూసాం, ప్యాడీ ఇష్యూ. వాట్ ఈస్ ఫండమెంటల్ ప్రాబ్లం విత్ తెలంగాణ ప్యాడీ విజవీస్ అదర్ ప్యాడీస్ ఆర్ విజవీస్ ద ప్యాడీ ఆఫ్ నో నో దట్స్ ద అదర్ థింగ్. ఏపీ ప్యాడీకి తెలంగాణ ప్యాడీకి ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి? నో 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 నో. పారబాయిల్ అనేది ప్రాబ్లంకి సొల్యూషన్. ఓకే, నాట్ నాట్ దాట్. సో నో 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 నో. సి బేసికలీ డెక్కన్ ప్లాటూ రీజియన్లో ఉంటుంది మనది, ఇట్స్ అంటే మనది ఇన్ ద సెన్స్ తెలంగాణ. ఓకే, సో ఈ ఏరియా ఈజ్ మోర్ హాట్. ఓకే, మోర్ హాట్. సో ఎప్పుడైతే ఈ హాట్ రీజియన్స్లో ప్యాడీ చేస్తామో, లైక్ ఎస్పెషలీ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ రబీ ప్యాడీ. ఇది తెలుసు కదా, రబీ అండ్ ఖరీఫ్, రైట్? సో ఈ రబీ ప్యాడీ ఈజ్ గ్రోన్ లైక్ అరౌండ్ మార్చ్ ఏప్రిల్ వరకు మనము దాన్ని కోతకి తీసుకొస్తాం అన్నమాట. సో ఈ ఇంత హీట్లో మనము ప్యాడీ జనరేట్ చేసినప్పుడు ఏదైతే ఈ మనకు వడ్లు వస్తాయి కదా, వడ్లని మిల్ చేసినప్పుడు నూకలు అవుతాయి అన్నమాట. నూకలను విన్నారా? వెరీ గుడ్. సో ఎక్కువ బ్రేకేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, రైస్ బ్రేక్ అవుతుంది. సో ఈ రైస్ బ్రేక్ అవ్వకుండా ఉండడానికి వచ్చిన సొల్యూషనే పారబాయిల్ రైస్. పారబాయిల్ రైస్ అంటే ఏంటి, బేసికలీ వాటిని ముందే నానబెడతారు, ఈ వడ్లను నానబెట్టి తర్వాత మిల్లింగ్ చేస్తారన్నమాట. ఈ వడ్లను నానబెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఇది పైన ఇక లోపల లెటర్ సపోజ్ ఈ బియ్యం ఇలా ఉన్నాయి అనుకోండి, పైన కవర్ వడ్లు చూసారు కదా, రైట్? సో ఏమవుతుంది అంటే ఇది పైనుంచెలో ఉన్న కొన్ని లోపలికి అడ్జార్బ్ అవుతుంది అన్నమాట. కైండ్ ఆఫ్ ఇది తెల్లగా ఉంటుంది కదా, ఈ తెల్ల దాంట్లోకి, జస్ట్ సెకండ్, సో పైన ఇది కొద్దిగా మనకి ఎల్లోయిష్గా ఉంటుంది, లోపల వైటిష్గా ఉంటుంది. సో పైనుంచెలి లోపలికి అడ్జార్బ్ అవుతుంది అన్నమాట. ఓకే, కొన్ని లేయర్స్ లోపలికి అడ్జార్బ్ పోవడం వల్ల అది కాస్త గట్టి పడుతుంది అన్నమాట. సో బ్రేకేజ్ తక్కువ ఉంటుంది. సో ఇట్ ఈస్ న్యూట్రిషనల్లీ ఇంపార్టెంట్ చాలా. అంటే ఇప్పుడు నేను పల్లెటూరు నుంచి వచ్చాను, మా వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట, ఒకప్పుడు ఇప్పుడు ఫుల్ పాలిష్డ్ బియ్యం తింటున్నాం, విచ్ ఇస్ లైక్ ఆఫ్ నో యూజ్ అంటా ఉంటారు. సింగిల్ పాలిష్డ్ ఆర్ బ్రౌన్ రైస్ తినమంటా ఉంటారు. లైక్ వాట్ ఈస్ గుడ్ విత్ బ్రౌన్ రైస్? బేసికలీ ఆ పైన ఆ తౌడ్ కంటెంట్ ఉంటుంది కదా, తౌడ్ ఇన్ ద సెన్స్ లైక్ పైన ఆ బ్రౌనిష్ కంటెంట్ ఉంటుంది కదా, దట్ హ్యాస్ మోర్ న్యూట్రిషనల్ వాల్యూ, రైట్? సో ఇది ఈ పైనుంచి లోపలికి అబ్జార్బ్ అయినప్పుడు ఏమవుతుంది, యువర్ న్యూట్రిషనల్ వాల్యూ ఇంక్రీజెస్. అంటే పారబాయిల్ రైస్ గురించి చెప్తున్నా. సో వెన్ మనం ఎప్పుడైతే నానబెడతామో, నానబెట్టి బాయిల్ చేస్తామో, పైనుంచి లోపలికి అబ్జార్బ్ అవడం వల్ల కాస్త బ్రౌనిష్ కలర్ వస్తుంది అనమాట. ఐ యు అండర్స్టాండింగ్? సో అందుకు మనకి న్యూట్రిషనల్ వాల్యూ. సో ఇఫ్ యూ సీ ఆన్ ఎ స్పెక్ట్రమ్, వైట్ రైస్ ఇక్కడ ఉంటే, బ్రౌన్ రైస్ ఇక్కడ ఉంటే, పారబాయిల్ రైస్ మధ్యలో ఉంటుంది అనమాట, న్యూట్రిషనల్ వాల్యూ ప్రకారంగా. సో దిస్ ఇస్ అ సొల్యూషన్ విచ్ వీ హ్యావ్ టేకెన్, బట్ కాస్త అడోర్ డిఫరెంట్గా ఉంటుంది వాసన, ఎందుకంటే నానబెడతాం కాబట్టి వాసన కాస్త డిఫరెంట్గా వస్తుంది అనమాట. హ్యావ్ యువర్ లైక్ ఎవరైనా తిన్నారా పారబాయిల్ రైస్ ఇప్పటివరకు? తినలేరు, చాలా కష్టంగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, ఈ వెన్ యూ గో టు హింటర్లాండ్స్ ఆఫ్ కర్ణాటక, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళలో కూడా చాలా పార్ట్స్లో తింటూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు కూడా, ఇప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా డెవలప్ అయ్యారు. డెవలప్ ఇన్ ద సెన్స్ లైక్ ఎలా చూస్తారంటే, వైట్ రైస్ అన్ఫార్చునేట్లీ విచ్ ఈస్ నాట్ న్యూట్రిషనల్ వాల్యూ, బట్ విచ్ ఈస్ ఎ లగ్జరీ ఐటమ్ టైప్లో.
ఎవరెవరైతే వైట్ రైస్ తింటారు, ఈవెన్ ఐఎమ్ ష్యూర్ చాలా మంది మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ చెప్పుకుంటారు ఒకప్పుడు జొన్న అన్నం తినేవాళ్ళం మేము అని చెప్పేసి. ఎంతమంది చెప్పారు? అఫ్ కోర్స్ అంటే చాలా మంది చెప్పుంటారు, రైట్? సో వాట్ దే అజ్యూమ్డ్ వాస్ ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఈ వైట్ రైస్ అనేది ఆర్ ఈ రైస్ వీట్ అనేది ఒక లగ్జరీ ఐటమ్ లాగా అయిపోయింది. ఎనీవే, సో ఈల్డ్స్ ఆఫ్ క్రాప్స్ పడిపోతాయి. రీసెంట్గా లెమన్స్ అండ్ మ్యాంగోస్, లెమన్స్ కూడా చాలా ఈల్డ్ పడిపోయింది, విచ్ ఈస్ అగైన్ రిలేటెడ్ టు అన్సీజనల్ రెయిన్ఫాల్స్ అండ్ అన్సీజనల్ హీట్. చాలా ఎక్కువ హీట్, దట్ ఈస్ వెరీ, లెమన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ మాయిశ్చర్ కంటెంట్ అండ్ ఆల్సో హీట్, రైట్? సో అందుకని చెప్పేసి మ్యాంగోస్ కానీ ఇవన్నీ స్టెప్ పార్ట్ ఐ థింక్ డన్. ఇక్కడ ఒక 4-5 డిఫరెంట్ థింగ్స్ ఇచ్చారు. సో ఎలా చదివాము అర్థమైంది కదా, ఇంతది చాలా ఈజీగా చేసేసాం అయిపోయింది మనకి. నెక్స్ట్, సో ఇక్కడ మనకి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిగ్ టెక్. వాట్ ఈస్ దిస్ బిగ్ టెక్? ఎవరైనా విన్నారా బిగ్ టెక్ కంపెనీస్? బిగ్ టెక్, వెరీ గుడ్. బిగ్ 5 అని కూడా అంటాం అన్నమాట వాటిని, బిగ్ 5. సేమ్ అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సో ఇలాంటి 5 ఉంటాయి అన్నమాట. సో ఈ బిగ్ టెక్ కంపెనీస్ ఆర్ కైండ్ ఆఫ్ హ్యావింగ్ ఎక్స్టెన్సివ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎకనామిక్ రిసోర్సెస్, ఓకే? సో అండ్ ఆల్సో దే ఆర్ ఇంట్రూడింగ్ ఇన్ టు అవర్ ప్రైవేట్ స్పియర్ కూడా, అంటే ఎక్స్టెన్సివ్లీ దాన్ ద స్టేట్, ఓకే? దే హ్యావ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ అస్, వాట్ వీఆర్ డూయింగ్, వే వీఆర్ గోయింగ్, వాట్ వీఆర్ ఆర్డరింగ్, వాట్ వీఆర్ థింకింగ్, రైట్? సో అంటే గోయింగ్ ఫార్వర్డ్, అంటే ఇది డిఫరెంట్, నేను ఇక్కడ ఉన్న టాపిక్ చెప్పట్లేదు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ లైక్ దిస్ బిగ్ టెక్ కంపెనీ ఆల్ టుగెదర్ కెన్ బికమ్ ఎన్ ఎస్ఏ టాపిక్ ఆల్ టుగెదర్, ఓకే? అంటే సావరనిటీ ఆర్ స్టేట్ యొక్క కంట్రోల్ తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట గోయింగ్ ఫార్వర్డ్ బికాస్ ఆఫ్ దిస్ బిగ్ టెక్ కంపెనీ. సో దేర్ షుడ్ బి అ ఫైన్ లైన్ హౌ టు రెగ్యులేట్ దిస్ బిగ్ టెక్ కంపెనీస్ అనేది ఒక డిబేట్ వస్తూ ఉంటుంది, ఓకే? సో ఫండమెంటల్ రెస్ట్ ఎ పార్ట్ ఇక్కడ, అంటే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్, 2 టీనేజర్స్ హ్యాక్ చేశారంట, దట్స్ నాట్ ఆఫ్ మచ్ యూస్. నెక్స్ట్, చెప్పండి. ఇండియా ఎక్స్టెండ్స్ మోర్ ఎయిడ్ టు శ్రీలంక. శ్రీలంకలో ప్రాబ్లం ఏమైంది చెప్పండి? ఎకనామిక్ క్రైసిస్ ఎందుకు వచ్చింది? మోర్ డిపెండెంట్ ఆన్ టూరిజం, అగ్రికల్చర్ సడన్గా అడ్హాక్గా, ఓకే, లెట్ అస్ డిస్కస్ దిస్ నౌ. ఫార్మింగ్ వచ్చింది కాబట్టి ఈజ్ ఇట్ గుడ్ దట్ మనము అంతటికీ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళడం, ఈజ్ ఇట్ ఎ గుడ్ వే ఫార్వర్డ్? వై, వాట్ ఆర్ ద రీజన్స్? ఈల్డ్ పడిపోతుంది. సి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇట్ విల్ విచ్ ఐ హ్యావ్ యాక్చువల్లీ డిస్కస్డ్ విత్ సైంటిస్ట్, అగ్రికల్చరల్ సైంటిస్ట్. తను రీసెంట్గా వెన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ ఐ హ్యాడ్ ఎ కాల్ విత్ దిస్ పర్సన్. సో వాట్ హీ సెడ్ ఈస్, అంకుల్ ఏం చెప్పారంటే, మనకి మాన్యూర్ ఉంటుంది, ఆర్గానిక్ మాన్యూర్, వాట్ ఈస్ డ్రివెన్ ఫ్రమ్ ఆర్ వాట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కౌ డంగ్ ఆర్ బఫెలో డంగ్ ఇలాంటిది నుంచి. సో వన్ బ్యాగ్ ఆఫ్ యూరియా లో నియర్లీ 23% ఆఫ్ యూరియా ఉంటుంది, రైట్? 23 అంటే 100 kgs ఉంటే 23 kgs ఆఫ్ నైట్రోజన్ కంటెంట్ వస్తుంది, ఓకే? నియర్లీ, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ నియర్లీ 23%, అంటే 100 kgs ఆఫ్ యూరియా ఆర్ 50 kgs ఆఫ్ యూరియా బస్తా తీసుకొస్తే మనము, యాజ్ ఫర్ అస్ ఐ రిమెంబర్ 23 అనుకుంటాం సార్, ఎనీవే 23 అనుకుందాం, ఓకే? 23% ఆఫ్ నైట్రోజన్ వస్తుంది అనమాట. సో నైట్రోజన్ ఎందుకు? నైట్రోజన్ ఫిక్సింగ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. వై? ఎందుకంటే ప్లాంట్స్ క్యాన్ నాట్ డైరెక్ట్లీ యూజ్ ద అట్మాస్ఫిరిక్ నైట్రోజన్, ఆల్ దో వీఆర్ హ్యావింగ్ 70% ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద అట్మాస్ఫియర్. So we have to fix it. So readily usable nitrogen ivagalgali. So urea andike estam anamata manam. Now oka tractor of manure contains 0.5% of nitrogen anta, oka tractor. So one urea bag is equal to
46 ట్రాక్టర్స్, 46 ట్రాక్టర్స్ ఈ యూరియా బస్తా మనం 300 రూపాయలకి తీసుకురావచ్చు అనమాట ఒకటి. వాట్ ఎవర్ ద మ్యాన్ పవర్ హియర్, వాట్ ఎవర్ ద మ్యాన్ పవర్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ 46 ట్రాక్టర్స్ ఆఫ్ కౌ డంగ్ ఆర్ మాన్యూర్, జస్ట్ ఇమాజిన్ ఇన్ దట్ రెస్పెక్ట్. ఒక చిన్న యూరియా బస్తా ఎంత ఇస్తుంది? అండ్ నౌ వీ హ్యావ్ నానో యూరియా కాన్సెప్ట్ ఒకటి ఉంది, నానో యూరియా. నానో యూరియా అంటే చిన్న డబ్బాలో వస్తుంది అనమాట అది, అండ్ అది ఇంకా వేస్టేజ్ తక్కువ ఉంటుంది, డైరెక్ట్లీ ద అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎనీవే ద థింగ్ ఈజ్ లైక్ అందుకని చెప్పేసి ఇట్ ఈస్ ఇట్ విల్ నాట్ బికమ్ సస్టైనబుల్. ఓకే, ఈక్వలెంట్గా మనము ప్రొడక్టివిటీ డ్రాప్ అవ్వకుండా ఇఫ్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ఫ్రమ్ దిస్ టు దాట్, సరే నాట్ జస్ట్ దిస్ బట్ ఇంకేదైనా అడిషన్స్ చేసినా కానీ ఈ 0.5 మనం ఎంత చేస్తాం? 5% చేస్తాం, 23% చేయడం చాలా కష్టం కదా ఏదైనా ఇంకా అడిషన్ చేసిన. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ హియర్ ఈస్ వాట్ హీ సెడ్ మీ ఈస్ దట్ నార్మల్గా ఈ ప్యాడీ కానీ ఈ కమర్షియల్ క్రాప్స్ కానీ రైట్ వీటిలో ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ లాంగ్ టర్మ్ థింగ్, ఆర్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ గివెన్ దాట్ మనకి ఒక సైడ్ నుంచి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అరేబుల్ ల్యాండ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ ద ల్యాండ్స్ స్టిల్ డిక్రీజింగ్. సో ఆ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది అండ్ ఫుడ్ సెక్యూరిటీ ఈజ్ అ మేజర్ ఇష్యూ స్టిల్ అరౌండ్ ద వరల్డ్. నియర్లీ 1/3 ఆర్ లైక్ నియర్లీ 20% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ స్టిల్ గోయింగ్ హంగ్రీ అరౌండ్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా. ఓకే, సో ఆయన నాకు చెప్పిన ఒక మంచి వే ఫార్వర్డ్ ఏంటంటే వీ కెన్ యాక్చువల్లీ అడాప్ట్ పల్సెస్కి డైరెక్ట్గా వీ కెన్ గో అండ్ అడాప్ట్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ పల్సెస్కి, ఎందుకంటే దే రిక్వైర్ వెరీ లెస్, హాఫ్ కేజీ హాఫ్ బస్తా ఆఫ్ హాఫ్ బ్యాగ్ ఆఫ్ యూరియా సరిపోయింది అంట వాటికి, లైక్ 1 ఎకర్లో ఉన్న అంటే చాలా తక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ దిస్ పల్సస్ లెగ్యూమ్స్ ఇవన్నీ రిటర్న్లో దే ఎన్రీచ్ ద సాయిల్ రైట్, ఇట్ బికమ్స్ ఏ విన్ విన్ సిచ్యువేషన్. ఆన్ వన్ సైడ్ వీఆర్ యూజింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ పల్సెస్ లాంటివి మనం వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ రైట్. సో ఒక సైడ్ నుంచి న్యూట్రిషనల్ సెక్యూరిటీ వస్తూ ఉంటుంది, రెండో సైడ్ నుంచి సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతూ ఉంటుంది, అండ్ మూడో సైడ్ నుంచి ఈ ప్యాడీ ఇదంతా ప్యాడీ వీట్ బఫర్ స్టాక్స్ నియర్లీ 6 ఇయర్స్కి కావాల్సినంత బఫర్ స్టాక్స్ ఉన్నాయంట మనకి 6 ఇయర్స్. సో అవి దే ఆర్ గెటింగ్ రాటెన్ అంటే కుళ్ళిపోతున్నాయి అవి ఎఫ్సిఐ గోడౌన్స్లో, బట్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఏం చెప్పారంటే ఈ పల్సెస్కి కనుక మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఒక సైడ్ నుంచి అంటే ఇట్స్ అ వెరీ వెరీ విన్ విన్ సిచ్యువేషన్, సాయిల్ బాగుపడుతుంది రైట్, రెండోది యూ విల్ నాట్ బీ టూ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ద అంటే ఈ ప్యాడీ ఇదంతా అవసరం లేదు రైట్. సో దెర్ ఆర్ ఎ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ హియర్. సో ఇఫ్ ఇన్ షార్ట్ టర్మ్ వీ వాంట్ టు గో ఫర్ న్యాచురల్ ఫార్మింగ్, పల్సెస్ ఇస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్, క్లియర్. సో కమింగ్ బ్యాక్, సో వీళ్ళు అన్నిటికీ లైక్ బ్లాంకెట్గా ఇచ్చేసారనమాట, బ్లాంకెట్గా అడ్హాక్ బేసిస్లో రేపు పొద్దున్న కల్లా ఇంకా కెమికల్ ఫర్టిలైజర్స్ ఉండకూడదు అన్న బ్లేటెంట్ స్టేట్మెంట్ ఇచ్చేసారు రైట్. సో అలాంటిది ఒకటి. అండ్ వాట్ ఆర్ ద అదర్ రీజన్స్? టూరిజం ఇండస్ట్రీ, అడ్హాక్ డెసిషన్స్, ఇంకా ఓకే కరప్షన్ ఈజ్ ఆల్సో వన్ ప్రాబ్లం డెఫినెట్లీ, ఫారెన్ డెట్స్, ఎక్స్టెన్సివ్ డిపెండెన్స్ ఆన్ ఫారెన్ డెట్స్ అండ్ ఆల్సో ఎక్స్టెన్సివ్లీ డిపెండెంట్ ఆన్ ఎసెన్షియల్స్కి ఇంపోర్ట్స్, ఎసెన్షియల్స్ అన్ని ఇంపోర్ట్స్ వాళ్ళవి, ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ కూడా దే ఆర్ ఇంపోర్టింగ్. అండ్ ఒక సైడ్ నుంచి ఫుడ్ ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, రెండో సైడ్ నుంచి డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా సఫర్ అయినాయి బికాస్ ఆఫ్ ద డెసిషన్ విచ్ దే హ్యావ్ టేకెన్. అండ్ ఆల్సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ రెమిటెన్సెస్, ఓకే మిడిల్ ఈస్ట్ గల్ఫ్ ఇక్కడ నుంచి వచ్చే రెమిటెన్సెస్ అన్ని డ్రై అప్ అయిపోయాయి. అండ్ వన్ మేజర్ థింగ్ విచ్ దే ఆర్ ఫేమస్ ఫర్ ఇస్ టీ ఇండస్ట్రీ, అండ్ టీ ఇండస్ట్రీ సఫర్డ్ ఆఫ్టర్ ద కోవిడ్ రైట్. సో ఇవన్నీ అండ్ నాట్ జస్ట్ ఫర్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వాళ్ళ టూరిజం సఫర్ అయింది, బట్ ఆల్సో బికాస్ ఆఫ్ ద ఈస్టర్ అటాక్స్ నుంచే ఇట్ డిప్డ్ రైట్. సో మన వాళ్ళు లైక్ $52 బిలియన్ వాళ్ళకి అప్పులు అయ్యాయి, మన వాళ్ళు ఆల్రెడీ 2 బిలియన్ రీసెంట్లీ ఇచ్చారు, అండ్ వీ హ్యావ్ సెంట్ అ లాట్ ఆఫ్ ఫుడ్ ఫ్యూయల్
ఓకే ఇలాంటివన్నీ పంపిస్తున్నా అగైన్ ఈ కరెన్సీ స్వాపింగ్ అన్న అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది. వాట్ యు లైక్ డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ కరెన్సీ స్వాపింగ్? జనరల్గా ఎవరైనా ఇంతకుముందు మనము ఫారెక్స్ కరెన్సీ స్వాపింగ్ అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా ఎవరికైనా ఫారెక్స్, ఫారెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా మనం ఫస్ట్లో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ లెటర్ సపోజ్ డ్విండిల్ అవుతా ఉన్నాయి, అంటే తగ్గిపోతూ ఉన్నాయి అనుకోండి, బట్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లెటర్ సపోజ్ రూపీస్ ఉన్నాయి మన దగ్గర, మన దగ్గర రూపీస్ ఉన్నాయి కానీ డాలర్స్ లేవు, ఆర్ వీ హ్యావ్ అదర్ కరెన్సీ, ఏదైనా వేరే కరెన్సీ ఉంది కానీ డాలర్స్ లేవు, బట్ మనకు డాలర్స్తోనే మనం పెట్రోల్ కొనుక్కోవచ్చు, రైట్? సో మెనీ ఏ టైమ్స్ వెన్ వీఆర్ నాట్ హ్యావింగ్ మనీ, మనీ ఇన్ ద సెన్స్ లైక్ ఫారెన్ ఎక్స్చేంజ్ లేకపోతే వాట్ వీ విల్ డూ ఇస్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం ఇండియా జపాన్తో కూడా చేసాం, ఇండియా డిడ్ కరెన్సీ స్వాప్ విత్ జపాన్. సో జపాన్కి అవసరం లేకపోయినా ఆర్ ఇండియాకి లేకపోయినా ఏం చేస్తారంటే వీళ్ళు వీళ్ళకి కొన్ని డాలర్స్ ఇస్తారన్నమాట, కొన్ని డాలర్స్ ఇస్తారు. ఎందుకు? వీళ్ళకి తగ్గినాయి అని చెప్పేసి, జపాన్కి లేవు అని చెప్పేసి కొన్ని డాలర్స్ ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత వెన్ దే బౌన్స్ బ్యాక్ దే విల్ గివ్ బ్యాక్. ఓకే, సో బేసికలీ వీళ్ళ దగ్గర వేరే కరెన్సీస్ మనకిచ్చేసి డాలర్స్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. ఐదర్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళకి రూపీస్ ఇచ్చేసి, ఆర్ వాళ్ళు మనకి రూపీస్ ఇస్తే మనం వాళ్ళకి డాలర్స్ ఇస్తున్నాం అట్లా అనుకోండి. ఓకే, ఆర్ వాళ్ళు మనకి ఎన్ ఇస్తుంటే మనం వాళ్ళకి డాలర్స్ ఇస్తున్నాం అనమాట. సో ఈ కరెన్సీ స్వాపింగ్ ఎందుకంటే జస్ట్ టు మెయింటైన్ ద టెంపరీగా ఏమైనా కావాలి అన్నప్పుడు టెంపరీ మిస్ మ్యాచెస్ ఏమైనా జరిగితే ఇలా మిస్ కరెన్సీ స్వాపింగ్. అగైన్ విత్ దీస్ పీపుల్ డెఫినెట్లీ దే విల్ బీ హ్యావింగ్ శ్రీలంకన్ రూపీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, బట్ డాలర్స్ ఉండవు వాళ్ళ దగ్గర. సో వీ విల్ బీ హ్యావింగ్ దిస్ కరెన్సీ స్వాప్, అండర్స్టాండింగ్? సో ఇలాంటి కరెన్సీ స్వాపింగ్ అగ్రిమెంట్స్ కూడా జనరల్గా ఈ మిస్ మ్యాచెస్ వచ్చినప్పుడు చేసుకుంటా ఉంటారు అన్నమాట. రెస్ట్ అపార్ట్ ఇట్స్ నాట్ ఎ లోన్ యాజ్ సచ్, ఇట్స్ జస్ట్ లైక్ టెంపరీగా హెల్ప్ చేసుకోవడం ఒకరికొకళ్ళు. ఓకే, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సేమ్ మనీ వాళ్ళు రిటర్న్ చేసుకుంటారు, మేబీ విత్ సమ్ ఇంట్రెస్ట్ ఆర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మేబీ ఏదో ఒకటి ఉంటుంది కదా, లైక్ ఇఫ్ సంబడి ఈస్ హెల్పింగ్ దెన్ సంథింగ్ హ్యాస్ టు బి గివెన్. అండ్ స్లోవేకియా ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి, వెర్ ఇస్ దాట్? అండ్ దిస్ ఇస్ డన్. అండ్ దెర్ ఈస్ వన్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ అ సెకండ్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని చెప్పేసి ఒక yes, this is a very good one. Center queries put spokes in states borrowing calendar. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి. OMBs, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఓకే, అండ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని ఒకటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ఉందా వేస్ అండ్ మీన్స్? లేకపోయినా కానీ దిస్ ఈస్ ఎ రిలేటెడ్ కాన్సెప్ట్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గురించి చెబుదాం. ఓకే, రీసెంట్గా మనము ఫిజికల్ డెఫిసిట్ అనే ఒక కాన్సెప్ట్ జస్ట్ అంటే పైపైన చెప్పాను, దట్ ఫిజికల్ డెఫిసిట్ ఈస్ లైక్ అప్పు అనుకోండి ఈజీగా, అంటే నాట్ జస్ట్ అప్పు, దెర్ ఆర్ అదర్ థింగ్స్ యాజ్ వెల్, బట్ క్యాజువల్గా అర్థం చేసుకుందాం. మీకు ఎకానమీ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్తారు దాంట్లో వేరియస్ పార్ట్స్. బేసికలీ మనకి అప్పు అనేది ఈ ఎఫ్ఆర్బిఎం కమిటీ ప్రకారంగా మనకి 4% ఆర్ దేర్ విల్ బి టార్గెట్స్, 4.2-4.5% ఈ ఇయర్ కల్లా ఇంత తగ్గించుకోవాలి మీ ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పేసి ఒక టార్గెట్స్ ఉంటాయి మనకి. సో ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఏ బైపాస్ మెకానిజం అనుకోండి. ఓకే, అంటే ముక్కు ఏది అంటే ఇలా చూపించడం అనమాట. సో ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఆర్
సచ్ కైండ్ ఆఫ్ బారోయింగ్స్ విచ్ ఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్. బట్ అల్టిమేట్గా అది బారోయింగ్సే. అంటే మనకి బడ్జెటెడ్ బారోయింగ్స్, హాఫ్ బడ్జెటెడ్ బారోయింగ్స్, రైట్? అంటే నార్మల్ బారోయింగ్స్ కమ్స్ అండర్ ఫిజికల్ డెఫిసిట్. ఈ ఫిజికల్ డెఫిసిట్లో మనకి ఎఫ్ఆర్బిఎం కమిటీ ప్రకారంగా మనకి టార్గెట్స్ ఉంటాయి, 4.2 or 4.5 అకార్డింగ్ టు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి కాస్త వాళ్ళు రిలాక్సేషన్స్ ఇచ్చారు, ఓకే. బట్ ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ స్టేట్ ఎంటిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ ఈ ఎఫ్సిఐస్, ఎఫ్సిఐ ఉంది కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎంటిటీస్ ఉంటాయి కదా. స్టేట్ ఎంటిటీస్ అంటే స్టేట్ కార్పొరేషన్స్ ఉంటాయి. స్టేట్ కార్పొరేషన్స్ రేజ్ మనీ ఫ్రమ్ ద మార్కెట్ విచ్ డజంట్ కమ్, ఓకే, ఆర్టీసీ లాంటివి, విచ్ డజంట్ కమ్ అండర్ డైరెక్ట్లీ కమ్ అండర్ అంటే ఆ స్టేట్ తీసుకున్నట్లు కాదు, బట్ రాదర్ కార్పొరేషన్స్ తీసుకున్నట్లు. బట్ గ్యారంటీ ఎవరు ఇస్తారు? స్టేటే ఇస్తారు. బట్ అంటే అప్పు వేరే రకంగా తీసుకోవడం అన్నమాట, విచ్ డజంట్ యాక్చువల్లీ గెట్ కౌంటెడ్ అండర్ ద బారోయింగ్స్ ఆఫ్ ద స్టేట్ యాజ్ సచ్. సో ఇది ఫిజికల్ డెఫిసిట్లో కౌంట్ అవ్వదు. ఐ అండర్స్టాండింగ్ నేను చెప్తున్నాను. సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఆర్ నాట్ కౌంటెడ్ ఇన్ ఫిజికల్ డెఫిసిట్. సో ఇది ఒక బైపాస్ మెకానిజం అన్నమాట. అంటే బయట నుంచి చూస్తే మీకు అప్పు ఎంత ఉందంటే ఇంతే ఉంది అని చెప్తాము, కాకపోతే ఈ రెండు కలిపేస్తే చాలా ఎక్కువైపోతుంది అన్నమాట. మనకి కార్పొరేషన్స్ ఎఫ్సిఐ ఇలాంటివి తీసుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, అంటే దిస్ ఈస్ లైక్ దిస్ ఈస్ సర్కంవెంటింగ్ ద ఎఫ్ఆర్బిఎం నార్మ్స్. ఐ హోప్ యూ గెట్ ఇట్, రైట్? ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే వేరే రకంగా, అంటే ఇంకొక రకంగా తీసుకోండి, ఇట్లా ముక్కు చూపి ఇలా చూపించినట్లు. బట్ అల్టిమేట్లీ అది తెలుస్తూ ఉంటుంది కదా, కాగ్ సిఏజీ, వాట్ ఈస్ సిఏజీ? వెరీ గుడ్. వాట్ ఈస్ ఆర్టికల్ ఆఫ్ సిఏజీ చెప్పండి. వెరీ గుడ్, 148. సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనేవి పంజాబ్ ఆర్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్స్కి చాలా చాలా ఎక్కువ అన్నమాట, ఓకే. సో దిస్ ఈస్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అండ్ సెకండ్ థింగ్, వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. సో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో టూ టైప్స్ ఆఫ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే టెంపరీ షార్ట్ ఫాల్ వచ్చింది అనుకోండి. లెటర్ సపోజ్ వీ హ్యావ్ దిస్ రిక్వైర్మెంట్ ఆఫ్ లెటర్ సపోజ్ 300 crores కావాలి టు రన్ ద గవర్నమెంట్ ఫర్ దిస్ పర్టికులర్ మంత్. సడన్గా మధ్యలో కోవిడ్ వచ్చింది, షార్ట్ ఫాల్ అయింది, అప్పుడు ఏం చేస్తాము? వీ నీడ్ మనీ, శాలరీస్ ఇవ్వాలి అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి అండ్ యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ టు డూ. సో సడన్ షార్ట్ ఫాల్ వచ్చినప్పుడు ఏం చేస్తాము? విల్ గో టు ఆర్బీఐ. ఆర్బీఐ యాక్ట్లో సడన్గా ఏదైనా షార్ట్ ఫాల్స్ వస్తే స్టేట్స్కి ఎస్పెషల్లీ, సో వీ కెన్ గో టు ఆర్బీఐ అండ్ వీ కెన్ బ్రింగ్ సమ్ మనీ. ఒక్కొక్కరికి కొన్ని కొన్ని ఇన్ని, అంటే ఈ స్టేట్కి ఇన్ని ఇవ్వచ్చు, ఈ స్టేట్కి ఇన్ని ఇవ్వచ్చు అని, అంటే దెర్ ఈస్ సర్టెన్ మెకానిజం విచ్ ఆర్బీఐ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ ఆన్ ఎ నాట్ డైలీ డే టు డే బేసిస్ బట్ ఒక జనరిక్ బేసిస్లో ఈ ఇయర్లో వీళ్ళకి ఇంత ఇవ్వాలి, ఈ ఇయర్లో వీళ్ళకి ఇంత ఇవ్వచ్చు అని చెప్పేసి డిసైడ్ చేస్తారనమాట. సో ఈ దీంట్లో టూ టైప్స్ ఉంటాయి అన్నమాట, స్పెషల్ అండ్ నార్మల్. ఓకే, సో ఈ స్పెషల్ వేస్ అండ్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అంటారు దీన్ని, స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ. ఓకే, ఈ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అంటే ఇది కొలాటరల్ పెట్టేసి, కొలాటరల్ అంటే లైక్ మార్టిగేజింగ్ టైప్లో అనుకోండి, మనకి నా ఆస్తి పెడితే డబ్బులు ఇవ్వడం, ఆర్ మనం ఏదైనా సెక్యూరిటీ పేపర్స్ పెడితే, బాండ్ పేపర్స్ పెడితే డబ్బులు ఇవ్వడం. ఈ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీలో కొలాటరల్ పెట్టేస్తే వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, ఆర్బీఐ వాళ్ళు, విచ్ ఈస్ లైక్ 1% లెస్సర్ దాన్ రెపో రేట్. నో, అగైన్ ఐ విల్ కమ్ టు రెపో రేట్. వాట్ ఈస్ తెలుసా రెపో రేట్ అంటే ఏంటో? ఎంతమంది తెలుసు రెపో రేట్? ఓకే, రీపర్చేసింగ్ రేట్ అన్నమాట ఇది. రీపర్చేసింగ్ రేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కొన్ని బాండ్స్ క్రియేట్ చేసింది, ఏదైనా ఒక గవర్నమెంట్ కొన్ని బాండ్స్ క్రియేట్ చేస్తుంది దాట్ మాకు ఇన్ని డబ్బులు, ఆర్ లైక్ ఆర్ ఆర్బీఐ ఒక బాండ్ క్రియేట్ చేస్తుంది, ఎనీ ఏదో ఒక బాండ్ అనుకుందాం, మాకు ఇది ఒక సెక్యూరిటీ అన్నమాట, అంటే మేము మాది పూచి అని చెప్పేసి రాసే ఒక బాండ్ అన్నమాట ఇది. సో ఈ బాండ్ వెళ్ళి ఆర్బీఐకి ఇస్తే ఆర్బీఐ విల్ గివ్ యూ మనీ,
అంతే కదా. సో ఆర్బీఐ విల్ గివ్ యూ మనీ, ఎవరికి వచ్చినాయి, గవర్నమెంట్కి మనీ వచ్చాయి, వీళ్ళకి బాండ్స్ వచ్చాయి ఆర్బీఐకి. ఓకే, అండ్ నౌ కొన్ని రోజుల తర్వాత ఈ మనీ వెనక్కి ఇచ్చేయాలి అండ్ బాండ్స్ రిటర్న్ తీసేసుకోవాలి, అంటే దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో మనకి ఇక్కడ రెపో రేట్ అంటే రీపర్చేసింగ్ రేట్, రీపర్చేసింగ్ చేసేటప్పుడు ఇంత రేట్తోనే మేము రీపర్చేస్ చేస్తాము ఈ బాండ్స్ని అని చెప్పేసి తీసుకుంటారు అనమాట, రైట్. సో గవర్నమెంట్ ఆర్ ఆర్బీఐ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్, రెపో రేట్ ఈస్ రీపర్చేస్ చేయడానికి కావాల్సిన రేట్. ఓకే, సో జనరల్గా గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటుంది ఆర్బీఐ నుంచి, రైట్. దీన్ని మళ్ళీ బాండ్స్ని వెనక్కి తీసుకోవడానికి కొంచెం ఎక్కువ పే చేయాలి, రైట్. సో జనరల్గా రిపో రేట్ విల్ బి గ్రేటర్ దాన్ రివర్స్ రెపో రేట్. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు రివర్స్ రెపో రేట్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, ఈ రివర్స్ రెపో రేట్ అంటే జనరల్గా, జస్ట్ సెకండ్, ఐ విల్ టెల్ యూ విత్ ద నంబర్స్ యాజ్ వెల్. ఓకే, నౌ రెపో రేట్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే 0.5% తక్కువ ఉంటుంది అన్నమాట రివర్స్ రెపో రేట్. ఇది 4% ఉంది అనుకోండి, ఇది 3.5% ఉంటుంది. సో ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ వీళ్ళు వీళ్ళకి సెక్యూరిటీస్ ఇస్తే వీళ్ళు వీళ్ళకి మనీ ఇస్తారు, రైట్. అండ్ దెన్ తర్వాత గవర్నమెంట్ ఆర్బీఐ, గవర్నమెంట్ వీళ్ళకి మనీ ఇస్తే ఆర్బీఐ వీళ్ళకి సెక్యూరిటీస్ వెనక్కి ఇచ్చేస్తుంది. సో ఈ రెండు మెకానిజమ్స్ అర్థమవుతున్నాయా? ఫస్ట్ మెకానిజంలో ఎవరెవరికి మనీ ఇచ్చారు? ఆర్బీఐ గవర్నమెంట్కి మనీ ఇచ్చింది, గవర్నమెంట్ ఏం చేసింది? సెక్యూరిటీస్ ఇచ్చింది ఆర్ బాండ్స్ ఇచ్చింది. సెకండ్ టైంలో గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్బీఐ మనీ లాక్కుంటుంది, ఏమిచ్చేసి? సెక్యూరిటీస్ ఇచ్చేసి. ఓకే, దిస్ ఈస్ రివర్స్ మెకానిజం. దిస్ ఈస్ రెపో రేట్. ఓకే, ఇది ఫస్ట్ అప్ ఇవ్వడం. బట్ ఇప్పుడు ఆర్బీఐ డబ్బులు పంప్ చేస్తుంది అనుకుందాం, డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో ఎకానమీలో ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రైట్. సో వెన్ ఆర్బీఐ, మనకి మానిటరీ పాలసీ కమిటీ ఉంది, వాట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ఇట్? టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడమే వాళ్ళ ప్రధానమైన టాస్క్. సో వెన్ ఎవర్ ద మనీ ఇంక్రీజెస్ ఇన్ ద ఎకానమీ, ఆర్బీఐ ఏం చేస్తుంది? ఇట్ హ్యాస్ టు పుల్ బ్యాక్ ద మనీ. అప్పుడు ఏం చేస్తుంది? సెక్యూరిటీస్ మీరు మీద తీసేసుకోండి, మేము మనీ లాగేసుకుంటామని చెప్పేసి. దట్ ఈస్ రివర్స్ మెకానిజం రేట్, రివర్స్ మెకానిజం ఆర్ రివర్స్ రెపో రేట్. సో ఆర్బీఐ ఇవంతా ఒక, అంటే మధ్యలో ఒక బ్యాంక్ కదా అల్టిమేట్గా, ఇట్ షుడెంట్ బి అట్ లాస్, ఇట్ షుడెంట్ వర్క్ అట్ లాస్. సో ఏం చేస్తుంది అంటే ఈ రెపో రేట్ 4% ఉంటే వెనక్కి లాక్కునేప్పుడు వాళ్ళు 3.5%కే పే చేస్తారనమాట. ఆర్బీఐ పేస్ లెస్సర్ దాన్ వాట్ ఇట్ లెండ్స్. మీకు అర్థమైందా ఇది? క్లియర్ కదా రెపో రేట్ అండ్? వెరీ గుడ్. సో ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్లో స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అన్నాను కదా, రెపో రేట్ క్లియర్ కదా? ఎనీ డౌట్ ఎనీ వన్? రైట్, రెపో రేట్ అంటే రీపర్చేసింగ్ రేట్, దాట్స్ ఇట్. ఇప్పుడు ఈ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీలో 1% లెస్సర్ ఉంటుంది అనమాట. స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కాబట్టి జనరల్గా 4% రెపో రేట్ ఉంటే 4%కి జనరల్గా లెండ్ చేస్తుంది ఆర్బీఐ సెక్యూరిటీస్ తీసుకొని 4%కి లెండ్ చేస్తుంటే స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీలో 3%కి లెండ్ చేస్తుంది అనమాట, 3% ఇంట్రెస్ట్ రేట్కి లెండ్ చేస్తుంది. ఓకే, ఈ ఇది కూడా బ్రీచ్ అయిన తర్వాత నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ వస్తాయి అనమాట. అంటే ఈ స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీకి ఒక విండో ఉంటుంది, అంటే ఇన్ని కోట్లు ఇస్తాము అని చెప్పేసి. దీన్ని కూడా బ్రీచ్ అయ్యి మాకు ఇంకా డబ్బులు కావాలి అంటే నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఉంటాయి అనమాట. ఆ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఈస్
అట్ రెపో రేట్. అందుకని దాన్ని నార్మల్ అంటున్నాం, దీన్ని స్పెషల్ అంటున్నాం. ఎందుకు? ఇట్ లిటిల్ చీపర్, రైట్? నార్మల్ వేస్ మీన్స్ అడ్వాన్సెస్ ఇస్ ఎగ్జాక్ట్లీ అట్ రెపో రేట్. కాంప్లికేట్ అవుతుందా మళ్ళీ చెప్పనా? ఎనీవన్? స్పెషల్ డ్రాయింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ లో మనకి రెండు టైప్స్ ఉన్నాయి, డబ్ల్యూఎంఏ లో స్పెషల్, నార్మల్. స్పెషల్ ఈ అసలు ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఎందుకు వచ్చింది? మనకి టెంపరీ షార్ట్ ఫాల్ వస్తే రెవెన్యూలో వీ కెన్ గో టు ఆర్బీఐ, ఎస్పెషలీ స్టేట్స్, రైట్? సో వాళ్ళు వెళ్ళి డబ్బులు అడిగితే టెంపరీ మెకానిజం 90 డేస్కి, 90 డేస్కి మళ్ళీ 90 డేస్లో వీళ్ళు పేబ్యాక్ చేయబోతే 2% ఎక్స్ట్రా తీసుకుంటారు అన్నమాట. అంటే 4% అయ్యేది కాస్త 6% అవుతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? ఒక టెంపరీ షార్ట్ ఫాల్కి. దీంట్లో కూడా రెండు రకాలు ఉన్నాయి మనకి, ఎస్డిఎఫ్ అండ్ నార్మల్. ఎస్డిఎఫ్ వచ్చేసి 1% తక్కువకి ఇస్తారు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ దగ్గర 1% తక్కువకి ఇస్తారు. అండ్ దాన్ని కూడా బ్రీచ్ కావాలి, మాకు ఇంకా డబ్బులు కావాలంటే దెన్ నార్మల్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ విచ్ ఈస్ ఫర్ రెపో రేట్. 90 డేస్లో రెపో రేట్తోనే మళ్ళీ పేబ్యాక్ చేసేయాలి. క్లియర్? రెపో రేట్ ఈస్ జస్ట్ అంటే రెపో రేట్ ఈస్ జస్ట్ ఏ ఒక గైడింగ్ లైట్ అనమాట. దట్ ఈస్ ఫర్ ఇన్ఫ్లేషన్ ఆర్ దట్ ఈస్ ఫర్ మేనేజ్మెంట్ ఆఫ్ మానిటరీ పాలసీకి దట్ ఈస్ లైక్ మెయిన్ థింగ్ అనమాట, మానిటరీ పాలసీని కంట్రోల్ చేయడానికి. బట్ నార్మల్ వేరే వాటికి కూడా రెపో రేట్ని ఒక గైడింగ్ లైట్ లాగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట వేరే వీటన్నిటికి. ఆర్బీఐ నాట్ జస్ట్ యూజెస్ ఇట్ ఫర్ బాండ్స్ వాటి కోసమే కాదు, బట్ ఆల్సో ఫర్ అదర్ యాక్టివిటీస్. క్లియర్? ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ దిస్ కాన్సెప్ట్. నౌ సో అండ్ ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కూడా ఇవే అన్నమాట, ఓఎంబి. ఓఎంబీస్ కూడా కైండ్ ఆఫ్ మార్కెట్, గవర్నమెంట్ గివ్స్ సెక్యూరిటీస్ ఏదైనా ఎంటిటీకి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుంది అండ్ ఈ ఎంటిటీ మనీ ఇచ్చేస్తుంది అన్నమాట. దానికి కూడా లిమిట్స్ ఉంటాయి, ఎంత పడితే అంత బారో చేసుకోలేరు కదా. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఈ సర్కంవెంటింగ్ మెకానిజమ్స్ వీటన్నిటి వల్ల స్టేట్స్ మీద ఇప్పుడు ప్రెషర్ తీసుకొస్తున్నారనమాట. ఎందుకంటే దిస్ హ్యాస్ టు బి పెయిడ్ బ్యాక్ సమ్హౌ కదా. సో ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఈ కాన్సెప్ట్ కానీ, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కానీ అండ్ ఓఎంబీస్, ఓఎంబీస్ అంటే సింపుల్ మెకానిజం. ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటే యూ విల్ గివ్ సెక్యూరిటీస్ అండ్ యూ విల్ గెట్ బ్యాక్ ద మనీ అట్ ఎ సర్టెన్ రేట్ వాట్ ఈస్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్. అండ్ వీటికి అసోసియేటెడ్ కాన్సెప్ట్స్ కూడా టీ బిల్స్ అని ఉంటాయి, ట్రెజరీ బిల్స్. ఇవన్నీ ఐ థింక్ యువర్ టీచర్ విల్ టెల్, బట్ ఈ కాన్సెప్ట్తో మీరు ఈ ఆర్టికల్ చదివేసుకోవచ్చు. క్లియర్? రైట్, నైస్. నెక్స్ట్ ఇవన్నీ వాళ్ళు ఇంకా యునో ఇట్ బికమ్స్ ఓపెన్ ఎడిటోరియల్స్కి వెళ్దామా? జస్ట్ ఇక్కడ ఒకటి ఏదో ఇంపార్టెంట్ ఉండే. ఓకే ఫైన్, ఎడిటోరియల్స్కి వెళ్దాము ఒక 5 మినిట్స్. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే చూద్దాము. ఎస్, ఇక్కడ ఆర్టికల్ 200ఏ కదా దీని మొత్తం. సో ఆర్టికల్ 200 చూడండి. వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 200 ఈజ్ ఆల్ అబౌట్ గివింగ్ అసెంట్ టు ద బిల్స్ వాట్ ద స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ పాసింగ్. ఓకే, సో దేర్ ఆర్ 2 to 3 టైప్స్ ఆఫ్ గివింగ్ అసెంట్. అదర్ డైరెక్ట్గా అసెంట్ ఇవ్వచ్చు, ఆర్ హీ కెన్ సెండ్ బ్యాక్, గవర్నర్ కెన్ సెండ్ బ్యాక్, ఆర్ హీ కెన్ రిజర్వ్ ఇట్ ఫర్ ప్రెసిడెన్షియల్ అసెంట్. ఓకే, సో దేర్ ఆర్ 3 టైప్స్. సో ఇక్కడ లైక్ అసలు ప్రాబ్లం అవుతుందన్నమాట అక్కడ, దాట్ తమిళనాడులో ప్రతిదీ లైక్ ఐదర్ హీఈస్ నాట్ పాసింగ్ ఇట్ ఆర్ ఐదర్ హీఈస్ రిజర్వింగ్ ఇట్ ఫర్ ప్రెసిడెంట్, ఇలాంటివి జరుగుతున్నాయి అనమాట. సో ఫండమెంటల్గా అది చేయొద్దా చేయాలా, ఎందుకంటే మనది ఒక ఫెడరల్ స్ట్రక్చర్ వేర్ స్టేట్ ఈజ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైట్స్ ఇన్ ఇట్స్ ఓన్ స్పియర్. ఓకే, ఆల్దో ఇట్ ఈస్ సెంటర్ లీనింగ్ టెండెన్సీ ఉన్నా కానీ స్టేట్ యొక్క
పర్వ్యూలో ఉన్నవి స్టేట్కి కంట్రోల్ ఉండాలి, ఎందుకంటే అల్టిమేట్గా డెమోక్రసీ, డైరెక్ట్ డెమోక్రసీ మన సారీ డెమోక్రసీ ఉంది కాబట్టి, రైట్. సో ఇక్కడ చూడండి, అన్ అన్డెమోక్రటిక్ ఆప్షన్, ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్, అంటే ఇక్కడ ఉన్న డిస్కషన్ అదే జరుగుతుంది, దాట్ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, ఇలాంటి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ సర్కారియ కమిషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కమిషన్ విత్ రెస్పెక్ట్ టు దిస్. ఎప్పుడైనా కానీ ఇఫ్ దేర్ కమ్స్ ఎ డిస్కషన్ అబౌట్ గవర్నర్, దెన్ ఆ సర్కారియ కమిషన్ కమ్స్ అప్, రైట్. సో చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ 1935 యాక్ట్ కానీ, సో అంబేద్కర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారని కానీ. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో దెర్ ఈస్ దిస్ అలిగేషన్ దాట్ సెంటర్ యొక్క ఏజెంట్ లాగా మారిపోతున్నాడు, ఆర్ సెంటర్ యొక్క ఒక వెల్వెట్ హ్యాండ్స్, లాంగ్ వెల్వెట్ హ్యాండ్స్ లాగా మారిపోతున్నాడు గవర్నర్ అని చెప్పేసి పిఎస్ఐఆర్ వాళ్ళు ఇంకా బెటర్గా చెప్తారు. ఎంతమంది ఉన్నారు పిఎస్ఐఆర్ వాళ్ళు ఇక్కడ పొలిటికల్ సైన్స్? ఓకే, నో ప్రాబ్లం, చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళ ఆప్షనల్స్ ఏంటి, ఆర్ డిసైడ్ చేసుకోలేదా? సోషియాలజీ, ఆంథ్రపాలజీ, అంటే డిసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. కెమిస్ట్రీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే అలానే ఉన్నారు, అంటే ఏ ఆప్షన్ తీసుకున్నారు? ఎకనామిక్స్ వింటున్నారా క్లాస్? ఆప్షనల్ ఏంటని అడుగుతున్నా. డిసైడ్ చేసుకోలేదు వాళ్ళు ఎంతమంది? అట్లీస్ట్ దిస్ ఇస్ అ గుడ్ నంబర్, అట్లీస్ట్ అంటే అదన్నా లేపాలి కదా, ఇంతమంది అడిగా కదా ఆ క్వశ్చన్. నో ప్రాబ్లం. అప్గ్రేడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో మనకి నియర్లీ 4 crore కేసెస్ పెండింగ్ ఉన్నాయన్నమాట, నియర్లీ 4 crore కేసెస్ ఇన్ ఎంటైర్ జ్యుడిషియరీ. అండ్ రీసెంట్గా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు, సూపేస్ అని చెప్పేసి, ఈ కోర్ట్ కానీ. అండ్ దీంతో పాటు మనకి ADRs ఉంటాయి, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్. సో మనం ఫాస్ట్ ట్రాక్ చేయాలి అంటే మనకి బర్డెన్ తగ్గించాలి అన్నా, వీ నీడ్ టు ఇంక్రీజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి బోత్ ఫ్రమ్ హ్యూమన్ సైడ్, హ్యూమన్ కెపాసిటీస్ ఇంప్రూవ్ చేయాలి, అండ్ ఆల్సో టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ మామూలుగా బిల్డింగ్స్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో ఈ సూపేస్ అనే మెకానిజం ఎవరైనా విన్నారా? SUPACE. సూపేస్ అనేది ఇట్ ఈస్ ఎయిడింగ్ ద జడ్జ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చాలాసార్లు గమనించుంటారు లాయర్స్ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి, చాలా పెద్ద బుక్స్ ఉంటాయి. జస్ట్ ఇమాజిన్ ఏ బుక్లో ఏ ఆర్టికల్ దగ్గర నాకు కావాల్సింది ఉంది అని చెప్పడానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, ఆర్ ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ యాజ్ వెల్. సో AI ఎనేబుల్డ్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ సపోజ్ క్యాపిటల్ పనిష్మెంట్ గురించి ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటే, దెన్ వీ నో దట్ బచ్చన్ సింగ్ కేసు ఉంటుంది అని చెప్పేసి మొన్నే మనం చదువుకున్నాం, బచ్చన్ సింగ్ కేస్ వేర్ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ డాక్ట్రిన్ అని చెప్పేసి. సో క్యాపిటల్ పనిష్మెంట్కి సంబంధించిన అన్ని కేసెస్ జడ్జ్ ముందుకు వచ్చేస్తాయి అనమాట, దెన్ హీ విల్ బి టేకింగ్ ద డెసిషన్ అకార్డింగ్ టు ద కేసెస్. హీ నీడ్ నాట్ యాక్చువల్లీ గో విత్ ఒక 5-6 బుక్స్ చూడకుండా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎయిడ్తోనే ద జడ్జ్ కెన్ డిసైడ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రీవియస్ జడ్జ్మెంట్స్ ఆర్ ముందు చేస్తున్న డెసిషన్స్ ఇవన్నీ. ఐ అండర్స్టాండింగ్ దిస్ ఇస్ సూపేస్ అండ్ ఈ కోర్ట్ ఇస్ జస్ట్ ఎలక్ట్రానిక్, దాన్ని ఇంకా స్మార్ట్ చేయడం, రైట్. లేదు ఇంకా లేదు, లైవ్ వీడియోస్ లేవు ఇంకా. ఈ కోర్ట్ ఈస్ నాట్ జూమ్ వీడియో, జూమ్ కోర్ట్స్ కాదు. ఓకే, ఇట్ ఈస్ లైక్ స్మార్ట్ కోర్ట్స్ అనుకోవచ్చు, స్మార్ట్ సిటీస్ లాగా. ఓకే, అండ్ వాట్ ఆర్ ADRs? మనకి నాట్ జస్ట్ ట్రైబ్యునల్స్, ట్రైబ్యునల్స్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి ADRs కి డిఫరెంట్ ఉన్నది. వాట్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్? ఎప్పుడైనా విన్నారా? దిస్ ఈజ్ ఎక్కడైనా చూసారా ఫస్ట్ థింగ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్? ఎక్కడ, ఏ పేపర్లో? సిలబస్లో క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి? పాలిటీలో,
సో క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ ఆర్ నాట్ ద మెయిన్ స్ట్రీమ్ కోర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబ్యునల్స్, ఓకే, 323A, 323B ఉంటుంది. ఓకే, 42nd అమెండ్మెంట్ తర్వాత మనకి 323A, 323B ఆర్టికల్స్ మనము ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అండ్ ద అదర్ వన్స్ ఆర్ ద ట్రిబ్యునల్స్ ఫర్ ఎనీ అదర్ కాజ్. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ అంటే డీలింగ్ విత్ నాట్ ఆర్మర్డ్ ఫోర్సెస్, అడ్మినిస్ట్రేషన్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీలో ట్రాన్స్ఫర్స్ కానీ పబ్లిక్ సర్వెంట్స్ ఎస్పెషలీ, ఓకే, గవర్నమెంట్ సర్వెంట్స్కి ఆర్ గవర్నమెంట్ మెషినరీలో అడ్మినిస్ట్రేషన్ మెషినరీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ట్రిబ్యునల్ అనమాట ఇది. దిస్ ఈజ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, ఓకే, ఎన్జీటీ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. బట్ సో కమింగ్ బ్యాక్, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వీ హ్యావ్ టు ఆగ్మెంట్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. అండ్ ఎన్వి రమణ, జస్టిస్ ఎన్వి రమణ గారు, లైక్ హీఈస్ మెయిన్ ప్రపోనెంట్ ఫర్ దిస్ ఇంప్రూవ్ చేయడానికి. స్టేట్ లెవెల్లో ఎలా చేయాలి, సెంట్రల్ లెవెల్లో ఎలా చేయాలి ఇలాంటి వాటికి. ఓకే, ఆఫ్ కోర్స్. అంటే వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఒక ఒపీనియన్ చెప్పండి, లైక్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ మస్క్ టేక్స్ అవర్ ట్విట్టర్ ఆర్ ఒక జెయింట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈజ్ అండర్ వన్ సింగిల్ పర్సన్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? జస్ట్ థింక్ చేయండి, ఎవరైనా చెప్పండి. ఇదంతా చదవకముందే మనం ఒకటి అనుకుందాం, అంటే వాళ్ళు రైట్ మోడల్ ఏంటో ఆయన అక్కడ సజెస్ట్ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్, ఒక పర్సన్ కింద ఇంత పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంటే ఇట్ ఈస్ నాట్ డెమోక్రటిక్ కదా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ద లించ్ పిన్ ఆఫ్ డెమోక్రసీ, ఆర్ మన లిబర్టీని మనము ఎక్స్ప్రెస్ చేసేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ద్వారానే, రైట్? సో ఇఫ్ సడన్లీ దిస్ పర్సన్ ఫీల్స్ దట్ దిస్ ఈస్ నాట్ రైట్ ఆర్ దిస్ ఈస్ నాట్ రాంగ్, ఓకే, దెన్ హీఈస్ గోయింగ్ టు రెగ్యులేట్, ఆర్ హీఈస్ ద వన్ హూ విల్ బి రెగ్యులేటింగ్ ద స్పీచ్ ఆన్ ద ట్విట్టర్. అండ్ తన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్లోకి వెళ్తాయి, రైట్? టుడే హీ మైట్ బి ఇన్ ద బెటర్ మెంటల్ స్టేట్, టుమారో వీ కెనాట్ అష్యూర్, దెర్ ఈస్ నో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, రైట్ ఆర్ నాట్? సో అల్టిమేట్గా ఏం చేసినా కానీ దిస్ ఈస్ నాట్ ద రైట్ మోడల్ ఫర్ ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్, బికాస్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ టు దిస్ పర్టికులర్ థింగ్. ఐ యు అండర్స్టాండింగ్? సో అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, మళ్ళీ యూ జస్ట్ సీ వాట్ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో టెలింగ్. నిన్న చెప్పాం కదా, వేయింగ్ ద ఎవిడెన్స్, నిన్న ఎవిడెన్స్ బేస్డ్, సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ తీసుకుంటున్నాను అని చెప్పేసి దాని గురించి డిస్కషన్. 75% నియర్లీ వ్యాక్సిన్ తీసుకున్నారంట. దిస్ బికమ్స్ అగైన్ ఇంపార్టెంట్. అన్ఎంప్లాయ్మెంట్, వేర్ ఇస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అవర్ సిలబస్? ఆ పదం ఉందా? పదం ఉంటే దెన్ ఇట్ బికమ్స్ డైరెక్ట్లీ కోరిలేటెడ్. మనం ఒక జాబ్లెస్, మన ఇండియా గ్రోత్ పాత్ జాబ్లెస్ గ్రోత్ పాత్ అంటాం అనమాట. జాబ్లెస్ గ్రోత్, వాట్ యు మీన్ బై జాబ్లెస్ గ్రోత్? జాబ్లెస్ గ్రోత్ అంటే ఇండియా ఈజ్ గ్రోయింగ్ బట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ జాబ్స్. జాబ్లెస్ గ్రోత్ అవుతుంది అనమాట మన ఎకానమీ, రైట్? సో ఇక్కడ మనకి మంచి వి హ్యావ్ వెరీ గుడ్ డూ యూ నో దిస్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఒక ఫ్రేజ్ ఉంటుంది. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. డిస్గైజ్ అంటే ఆ డిస్గైజ్ అనే పదానికి అర్థం ఏమండి? ప్రిటెండ్ చేయడం. సో ఇద్దరు చేయాల్సిన వర్క్ ఐదుగురు చేస్తుంటే ఇక్కడ ముగ్గురు డిస్గైజ్లీ ఎంప్లాయిడ్,
వాళ్ళు యాక్చువల్లీ ఎంప్లాయ్ అవ్వలేదు. మనకి బయట నుంచి చూడడానికి వాళ్ళు ఎంప్లాయ్ అయినట్టు కనిపిస్తారు, బట్ దే ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ వాట్ దోస్ టూ పీపుల్ కెన్ డూ. సో ఈ త్రీ పీపుల్ విల్ బి అండర్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. ఐ యు అండర్స్టాండింగ్? సో దిస్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే మనకి ఫామ్ మీద చాలా ఎక్కువ మంది డిపెండెంట్ ఉంటారన్నమాట. నియర్లీ 60% ఆఫ్ అవర్ పాపులేషన్ ఆర్ డిపెండెంట్ ఆన్ స్టిల్ అగ్రికల్చర్, కాబట్టి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఓకే, ఇక్కడ అండ్ మోర్ ఓవర్ రీసెంట్గా ఈ పిఎల్ఎఫ్ఎస్ సర్వే ఎన్ఎస్ఓది అది ఒకటి రిలీజ్ చేయకపోవడం కూడా జరిగింది అనమాట 2018లో. అది 40% నియర్లీ అన్ఎంప్లాయ్మెంట్ ఉందని చెప్పేసి వచ్చింది అనమాట. 1972 తర్వాత హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చిందని చెప్పేసి 2017లో వచ్చింది అనమాట డేటా, జస్ట్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్. వెన్ దే టుక్ దిస్ డేటా 40% నియర్లీ హై ఉందని చెప్పేసి, 1972 తర్వాత అంత హై ఇప్పటివరకు ఎప్పుడు రాలేదని చెప్పేసి. సో బట్ అన్ఫార్చునేట్లీ దట్ వాజంట్ అవుట్, దట్ పర్టికులర్ రిపోర్ట్ వాజంట్ అవుట్. అండ్ దెన్ అగైన్ వీ హ్యావ్ దిస్ కోవిడ్ అండ్ ఆల్. అండ్ అగైన్ ఈ ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సి ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్లో ఉమెన్ పార్టిసిపేషన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. దెర్ ఈస్ దిస్ డైకాటమీ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్ దాట్ వీ జనరలీ థింక్ దాట్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అమాంగ్ ఉమెన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుంది అన్న ఒక జనరల్ కాంటెక్స్ట్ ఆర్ జనరల్ కంక్లూజన్ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ కాంటెక్స్ట్ ద FLPR, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈస్ డిక్రీజింగ్. 2014 నుంచి తీసుకుంటే నియర్లీ అంటే లాస్ట్ వన్ డేకేలో 10% points పడిపోయింది అనమాట. 33% నుంచి 23% ఆ టైప్లో, 21%, 10% points పడిపోయింది. కెన్ యూ జస్ట్ ఇమాజిన్, లైక్ మీరు చెప్పగలుగుతారా నాకు వాట్ ఈస్ ద రీజన్స్? ఒకసారి గెస్ చేయండి, వై ఇన్ రీసెంట్ పాస్ట్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈస్ డ్విండ్లింగ్? లిటరసీ రేట్ పెరుగుతున్నా కానీ FLPR ఎందుకు తగ్గుతుంది? జస్ట్ ఇమాజిన్, దిస్ ఇస్ డైరెక్ట్లీ ఎ మెయిన్స్ క్వశ్చన్ యాజ్ వెల్. ఒకసారి థింక్ చేయండి, జెండర్ రోల్స్ మ్యారేజెస్ తర్వాత ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫాలోయింగ్ FLPR. ప్రాస్పెరిటీ పెరిగితే ఆర్ లిటరసీ పెరిగితే వీ ఫీల్ దాట్ FLPR పెరుగుతుంది అనుకుంటాం. బట్ ప్రాస్పెరిటీ పెరగడం వల్ల ఉమెన్ని అలౌ చేయట్లేదు వర్క్ చేయడానికి. ప్రాస్పెరిటీ ఇప్పుడు ఇద్దరు సంపాదించేది, హస్బెండ్ ఒకళ్ళే సంపాదించేసే వరకు దే ఆర్ నాట్ అలవింగ్ ఉమెన్ టు గో టు ద వర్క్, రైట్? సో దిస్ ఈస్ కౌంటర్ ఇంట్యూటివ్. జనరల్గా ఇది మనం అనుకోం ఇలా, లైక్ ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఈజ్ బీయింగ్ ఎ రీజన్, ఈజ్ బికమింగ్ ఎ రీజన్ ఫర్ డిక్రీజింగ్ FLPR. ఆర్ యు అండర్స్టాండింగ్? రైట్. అండ్ బెస్ట్ పార్ట్ ఈ టర్కీ ఇదంతా అవసరం లేదు. తమిళనాడు ఎయిడింగ్ ఇట్స్ ఆల్సో గుడ్ వన్. ఒకసారి చదవండి ఇది, ఆపరేషన్ తమిళనాడు మనకి 1980స్లో. స్టిల్ ఇంకొకటి వీ హ్యావ్ మిస్డ్ వన్ ఇంపార్టెంట్ వన్ విచ్ ఐఎమ్ రిమెంబరింగ్ రైట్ నౌ. రాజీవ్ గాంధీ యొక్క అసాసినేట్ ఆయనకి మెర్సీ ఇవ్వను అని చెప్పేసి ఇస్తాము అని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ చెప్తే విచ్ సెంటర్ ఈస్ నాట్ అగ్రీయింగ్ టు. ఓకే, అండ్ ఈ ఒకసారి ఇది కుదిరితే ఒక డాక్యుమెంటరీ ఉంటుంది చూడండి, లైక్ ఈ తమిళ ఈలం అసలు ఏంటి, వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ అస్. మొన్న నేను చెప్పాను కదా వీ హ్యావ్ దిస్ మాదేసీస్ ఇన్ నేపాల్, అట్లానే నార్దర్న్ పార్ట్ ఆఫ్ శ్రీలంకలో తమిళ్స్ ఉంటారనమాట, అండ్ సదర్న్ పార్ట్ ఆర్ సిన్హలీస్ అండ్ నార్దర్న్ పార్ట్ ఆర్
తమిలియన్స్. సో ఈ నార్దర్న్ పార్ట్ మోర్ ఈస్ రిలేటెడ్ టు అవర్ ఏన్షియంట్ పాస్, అంటే మన తమిళనాడుకి చాలా దగ్గరగా ఉంటారు అనమాట కల్చరల్ టైస్ లో అండ్ ఆల్. సో అక్కడ నుంచి వీ హ్యావ్ దిస్ కనెక్షన్ అనమాట, పీపుల్ టు పీపుల్ కనెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ రీసెంట్ గా వచ్చిన రెఫ్యూజీస్ ని కూడా అకామిడేట్ చేస్తున్నారు అనమాట తమిళనాడు గవర్నమెంట్. సో ఆల్వేస్ అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ వీ హ్యావ్ దిస్ ద్రవిడిస్తాన్ కావాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉండేది మనకి, ఈ తమిళ్ ఇంక్లూడింగ్ ద శ్రీలంక తమిళ్ యాజ్ వెల్ ఆల్ ద సదర్న్ స్టేట్స్ ఇవంతా కలిపి ద్రవిడిస్తాన్. అండ్ దిస్ కమ్స్ బ్యాక్ టు అగైన్ ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా. సో దానికి అగెయిన్స్ట్ గా ఇది వచ్చేది అనమాట ద్రవిడిస్తాన్ అన్న ఒక డిమాండ్. ఓకే అండ్ ఐ థింక్ వీఆర్ ప్రెటీ మచ్ డన్. ఒకసారి ఇది ఒక డాక్యుమెంట్, చిన్న డాక్యుమెంట్ ఉంటుంది 15-20 మినిట్స్, లైక్ వై వాట్ ఈస్ దిస్ ఎల్టీటీఈ, అసలు ఈ సివిల్ వార్ ఎందుకు వచ్చింది, రైట్, ఇలాంటి దాని గురించి ఒకసారి చూడండి, బాగుంటుంది. దెన్ ఇట్ విల్ యాక్చువల్లీ సిట్ ఇన్ టు యువర్ బ్రెయిన్స్. ఎనీథింగ్ ఎల్స్? ఐ థింక్ మోర్ ఆర్ లెస్ వీ హ్యావ్ టచ్డ్ ఎవ్రీథింగ్. ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం ఏమైనా టచ్ చేయలేదా? ఇక్కడ నుంచి మీకు ఇంపార్టెంట్ యు హ్యావ్ సమ్ గుడ్, ఇది నేను చదవలేదు యాక్చువల్గా, దిస్ వన్ దిస్ ఎ గుడ్ వన్, బట్ దీంట్లో ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి మనకి. 37 మిలియన్ జాబ్స్ ఫార్మ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి, జీడిపి పెరుగుతున్నప్పుడు మేక్ ఇన్ ఇండియా ఎట్లా అని చెప్పేసి ఒకసారి చూడండి. ఇది నేను చదవలేదు ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ డౌట్స్ ఎనీవన్? ఐ థింక్ ఐ డిడెంట్ మిస్ ఎనీథింగ్, నేను చూసిన వరకు అయితే అన్ని చెప్పేశాను. వాట్ ఈస్ యూనికార్న్? What is unicorn? More than $100 billion, right? And that is basic thing. Basava gurin chudandi, Basaveshwara, very very important. Lingayats and Basaveshwara untaru anamata, Lingayats and Basaveshwara. Anybody who is a Lingayat here? ఎనీవే నో ప్రాబ్లం. సో భక్తి మూమెంట్లో ఉంటారనమాట, దీస్ ఆర్ శివ డివోటీస్. సో దే స్ట్రై, అంటే నార్మల్గా అందరిలాగానే వీళ్ళు కూడా ఈక్వాలిటీ, ఇదంతా క్యాస్ట్ డిస్టింక్షన్స్ ఇవన్నీ ఉండకూడదు అని చెప్పారు. బట్ దీ అక్క మహాదేవి అని ఒక ఆమె ఉంటారు, అండ్ బసవేశ్వర. సో దీస్ పీపుల్ డోంట్ ఈవెన్, అంటే చనిపోయిన వాళ్ళని బరీ కూడా చేయరు వీళ్ళు, అలా వదిలేస్తారనమాట. ఓకే, సో లింగాయత్స్ గురించి చదవండి, బికాస్ ఇట్ దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి దిస్ హ్యావ్ లైక్ కర్ణాటకలో వీ హ్యావ్ దిస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ యాజ్ వెల్, దట్ ఈ లింగాయత్స్ని సంహౌ స్పెసిఫై చేయాలన్న టైప్లో, జస్ట్ లైక్ ఇక్కడ ఎట్లయితే క్యాస్ట్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయో అక్కడ ఈ లింగాయత్స్ పాలిటిక్స్ కూడా నడుస్తూ ఉంటాయి అనమాట. సో మోస్ట్ ఆఫెన్ అన్నట్ ఈ క్యాబినెట్ రీషఫ్లింగ్లో ఇదంతా మోస్ట్ ఆఫెన్ ఇది వస్తూ ఉంటుంది అనమాట, మళ్ళీ 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 మళ్ళీ. సో ఒకసారి బసవేశ్వర గురించి చదువుకోండి. ఓకే, ఐ థింక్ వీఆర్ డన్. ఓకే, ఎనీ డౌట్స్ ఎనీవన్? రైట్, ఐ థింక్ వీఆర్ డన్. చలో, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్ ఎనీవన్? రైట్, అమ్మా చెప్పండి. దీని మీద నోట్సా? అవును, సిగ్నిఫికెంట్ ప్రావిజన్స్ మనకి సెకండ్ టాపిక్ ఆఫ్ మన ఇంపార్ట్, దానికి రిలేటెడ్ టాపిక్, దానికి రిలేట్ అక్కడ ఏం అడిగారు అంటే ఏమి ఇచ్చారు మనకి, దాన్ని బట్టి మీరు దానికి అసోసియేటెడ్ టాపిక్స్ రాసుకోండి. ఓకే, అంటే ఒక పర్టికులర్ టాపిక్ మీరు ఫస్ట్ మీరు అలా అంటే డంప్ చేసుకుంటూ వెళ్ళండి,
దాని తర్వాత కొన్ని రోజులకు మీరే అనవసరమైన తీసేస్తూ ఉంటారు, యూ విల్ గెట్ అ స్ట్రక్చర్ ఆఫ్టర్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా వాటికి కొద్దిగా స్ట్రక్చర్ ఉండదు, ఐ డూ అగ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ ఉన్నది ఆర్ డిసీజెస్ ఉన్నది, వీటికి ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఒక డిసీజ్ అంతా ఒక దగ్గర రాసుకోవచ్చు, ఒక యానిమల్ గురించి ఒక దగ్గర రాసుకోవచ్చు. బట్ అగైన్ ఆర్టికల్ 21 ఆర్ డిఫరెంట్, అది చాలా వైడ్ టాపిక్. అది వైడ్ టాపిక్ కాబట్టి డెఫినెట్గా మీకు ఒక స్ట్రక్చర్ అయితే ఉండదు. బట్ వెన్ ఎవర్ యూ గెట్ సమ్ డేటా ఆర్ సమ్ టాపిక్ ఆన్ రిలేటెడ్ టాపిక్ ఆర్టికల్ 21 ఆర్ ఫండమెంటల్ రైట్స్ గురించి వస్తే అవన్నీ ఒక దగ్గర రాసుకోండి. ఒక సిగ్నిఫికెంట్ ప్రావిజన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అని అన్ని ఒక దగ్గర, అమెండ్మెంట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. సో దట్ స్లోలీ యూ విల్ గెట్ ఎ స్ట్రక్చర్. అచ్చా అచ్చా ఓకే. అది ఐ హావ్ సీన్ దట్ దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ ప్రిలిమ్స్. ఒకసారి గ్లాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఐ ట్యాగ్స్ గురించి ఇస్తూ ఉంటారు దాంట్లో, ఆర్ ఏదైనా కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటే ఇస్తూ ఉంటారు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇలాంటివి చూసేటప్పుడు మోరల్లెస్ ఇక్కడ మనం ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మోరల్లెస్ మనం ప్రతిసారి వీఆర్ ఫోకసింగ్ ఆన్ మెయిన్స్, మెయిన్స్ ఓరియంటేషన్లోనే ఎక్కువ పేపర్ చదువుతూ ఉంటాం. బట్ అగైన్ కొన్ని అంటే చిన్న చిన్న టాపిక్స్ వస్తాయి విచ్ ఇస్ లైక్ జిఐ ట్యాగ్స్ కానీ, ఏదైనా అగ్రిమెంట్ జరగడం కానీ, ఇలాంటివన్నీ అక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్. సో దట్ ఈస్ అగైన్ ఏ డిఫరెంట్ లైక్ ప్రిలిమ్స్ అని చెప్పేసి ఒక సపరేట్గా మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, వేర్ యూ కెన్ యాక్చువల్లీ డంప్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ యూ ఫీల్ దట్ యూ దిస్ పర్టికులర్ థింగ్ డజన్ గో ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ ద మెయిన్ సిలబస్. ఓకే జస్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ జిఐ ట్యాగ్ అనుకోండి, ఈ కడక్నాథ్ చికెన్ మధ్యప్రదేశ్, జస్ట్ అంతే. ఆర్ ఒక ఇనిషియేటివ్, దిస్ ఇనిషియేటివ్ ఇస్ టేకెన్ బిట్వీన్ దిస్ టూ కంట్రీస్. సో యాజ్ మై నేను ఎలా చేసేవాన్ని అంటే ఫస్ట్లో నేను చాలా ఎక్కువ చేసుకునేవాడిని ఫస్ట్ టూ అటెంప్ట్స్లో. బట్ ద లాస్ట్ టూ అటెంప్ట్స్ నుంచి నేను సింగిల్ దాని పేరే ముందే సింగిల్ వర్డ్ ఎకానమీ అని రాస్తాను అనమాట. ఎకానమీ అని రాయను, అంటే దిస్ ఆల్వేస్ రిమైండ్స్ మీ, దిస్ ఆల్వేస్ రిమైండ్స్ మీ దట్ ఐ హ్యావ్ టు కట్ డౌన్ థింగ్స్. సో సింగిల్ వర్డ్ ఎకానమీ, సింగిల్ వర్డ్ పాలిటిక్స్, సింగిల్ వర్డ్ హిస్టరీ ఆర్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పేసి పేరు కూడా కావాలని సింగిల్ వర్డ్ అని రాస్తాను అనమాట. సో దట్ ఇట్ రీఇన్ఫోర్సెస్ మీ ఎవ్రీ టైమ్. సో వన్ సెంటెన్స్ ఆర్ టూ సెంటెన్సెస్ ఆర్ వెరీ చిన్న పారాగ్రాఫ్, ఓకే. అదర్వైజ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్, చాలా ఎక్కువైపోతుంది. అంటే మీరే పీటీ రేపొద్దున పబ్లిష్ చేసేయచ్చు అదర్వైజ్. ఐ యూ గెటింగ్ పీటీ 365 ఇట్లాంటివి. Right. Anything else? Right. Chalo, thank you. I want you people to buy this book. Very important book. Okay? As a handy book, you have to have this in your bag. Okay, Atlas. Atlas Kundari. And this PM Bakshi. Right. And you have to always, chalve prati sari, గూగుల్ మ్యాప్స్ ఇలాంటివి ఆన్ చేసుకొని ఉండాలన్నమాట. యూ ఆల్వేస్ హ్యావ్ టు గూగుల్ అండ్ గూగుల్ మ్యాప్స్. ఏదైనా ఒక లొకేషన్ వస్తే యూ జస్ట్ హ్యావ్ టు గో దేర్ అండ్ యూ హ్యావ్ టు సీ. ఎందుకంటే లాస్ట్ డే ఒకరోజు కూర్చొని చదివేటప్పుడు అన్ని అంటే ఇట్ బికమ్స్ వెరీ రుడిమెంటరీ, బికమ్స్ వెరీ టఫ్. ఇప్పుడు ఏదైనా ఒక లొకేషన్ వస్తే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈస్, బట్ ఓకే ఈ ప్లేస్లో ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పేయగలుగుతాను అనమాట. బుర్జ్గావ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, పాలియోలిథిక్ సైట్. ఎక్కడ ఉంటుంది అంటే నేను నార్త్లో మేబీ అరౌండ్ హిమాచల్ ఆర్ జమ్మూ కాశ్మీర్ రేంజ్లో ఉంటుందని చెప్తాను. ఎగ్జామ్లో వస్తాను అంటే డైరెక్ట్గా ఎక్కడైనా వస్తే రైట్. సో ఆ సెన్సేషన్ వస్తుంది, ఆ సెన్స్ వస్తుంది అనమాట. డెవలపింగ్ దట్ సెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.